హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్డ్. నేను మీ ఫర్హాన. జీయంగా ప్రమోట్ అయిన విహారీ ఇంటికి వచ్చే ఆనందాన్ని తన భార్య బిడ్డలతో పంచుకుంటాడు. నిద్రలో కూడా జీయమని కలవరిస్తున్న కొడుకును చూసి ముచ్చట పడుతూ భార్యను మరింత హృదయాన్ని కత్తుకుంటాడు. అతని కళ్ళ ముందు గతం ఒక్కసారిగా ఆవిష్కృతమవుతుంది. విహారీ కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో జానకి విహారీ యొక్క భార్య అవుతుంది. జానకిని చూసి విహారీ అసహించుకుంటూ ఉంటాడు. ఒకనొక సమయంలో తన బాస్ ఇచ్చిన విందు ఆహ్వానానికి తప్పనిసరిగా జానకిని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడే జానకి రాఘవరత్న వారి కుటుంబాన్ని కలుస్తుంది. ఇంతవరకు అయితే విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. మరుసటి రోజు పొద్దున్నే జానకి నోట్లో టూత్ బ్రష్ వేసుకుని మొక్కలు నీళ్లు పోస్తూ ఎండుటాకులు తీస్తుంటే డోర్ బెల్ మోగింది. జానకి నీళ్ళ జగ అక్కడ పెట్టి వెళ్ళి ముందు తలుపు తెరిచింది. బయట ఇంకా చీకట్లు పూర్తిగా విచ్చుకునే లేదు. తలుపు తెరుస్తుంటే పల్చటి ఉదయపు గాలి జానకి శరీరాన్ని మెత్తగా తాకి పులకింతలు పెట్టింది. ఎదురుగా గుమ్మంలో నడివయసు దాటుతున్న ఓ మోస్తరు లావుపాటి స్త్రీ ఒక ఆమె నిలబడి ఉంది. మధ్యలో లావుగా ఉండి పైకి కిందకి సన్నబడుతూ వచ్చిన ఆమె శరీరాన్ని చూడగానే జానకి తన బాటిల్ రికార్డులో వేసుకున్న యాగ్లీనా గుర్తుకొచ్చింది. ఆమె మొహం ప్లెజెంట్గా ఉంది. జానకి తలుపు తీయగానే ఆమె చెప్పింది, "నా పేరు కాంతమ్మ. మీరు పని మనిషి కావాలని చెప్పారని రేవతమ్మ గారు పంపించారు." జానకి అవును అన్నట్టు తలుపి ఆమె లోనికి రమ్మని సైగ చేసి పక్క జరిగింది. "కాంతమ్మ లోనికి వస్తూనే మీ గురించి రేవతమ్మ గారు చాలా ఇదిగా చెప్పారమ్మా. మిమ్మల్ని నా బిడ్డలే చూసుకుంటాను. మీకెందుకు? మీరేం పనులు చేయమంటారో చెప్పండి. మీరు చెప్పినవే కాకుండా నా చేతనవి కూడా చేస్తాను. ఏది చేసినా సరే బాగా చేస్తాను. మీరు దాని గురించి ఏం దిగులు పెట్టుకోమాకండి. నెలకు 400 ఇస్తే చాలు" అంది. ఇంట్లో పనంతా ఇన్ని రోజులు తనే చేస్తుంది, ఏమంత ఇబ్బంది ఉంది అందులో? ఆ మాత్రం పనికి 400 వేస్ట్ అనిపించింది జానకి. కానీ ఇప్పుడు ఈ పని మనిషిని వద్దని పంపిస్తే విహారీ బాస్ ఆయన భార్య ఏమనుకుంటారు? ఒకవేళ వాళ్ళు నిన్న చెప్పినట్టు విహారీకి పని మనిషిని కూడా పక్కగా ఇస్తే ఆ 400 తని ఆఫీస్ వాళ్లే భరిస్తారేమో. "ఏమ్మా" అని పిలిచింది కాంతమ్మ. "రేవతమ్మ గారు అడగమన్నారు 400. మీకు ఎక్కువ అనిపిస్తే తగ్గించండి." జానకి లేదని గబగబా తల ఊపి ఇప్పుడే వస్తానన్నట్టు చేయి చూపించి లోనికి వెళ్ళింది. ఇంతసేపు బ్రష్ నోట్లోని పెట్టుకుని ఉండడం వల్ల నోరు నొప్పి పుట్టింది. ఆమె తొందరగా పళ్ళు తోముకొని మొహం కడుక్కుని వచ్చేసరికి కాంతమ్మ హాల్లో ఎక్కడా కనిపించలేదు. జానకి ముందు గదిలోకి వచ్చి బయటకు తొంగి చూసింది. కాంతమ్మ బయట రాలిన ఆకులు దుమ్ము ఊడుస్తూ కనిపించింది. జానకి లోనికి వచ్చి చిన్న క్యాను పర్సు పట్టుకొని బయటకు నడిచింది. "నేను పోయి పాలు తీసుకుని వస్తాను కాంతమ్మ" అని చెప్పి గేట్ తీసుకుని రోడ్డెక్కింది. జానకి తిరిగి వచ్చేసరికి కాంతమ్మ ఎదురొచ్చి ఆమె చేతిలోని క్యాన్ అందుకుంది. "2 మీరట కూచోండమ్మా, చిటికలో కాఫీ చేసుకొస్తా." "కాఫీయే కదా" జానకి తలూపింది. మళ్ళీ జగ్ పట్టుకొని మిగిలిన మొక్కలు నీళ్లు పోసేలోగా ఘుమఘుమలాడుతున్న కాఫీతో కాంతమ్మ ప్రత్యక్షమైంది. జానకి 2 కప్పందుకొని ఒకసారి ఆనందంగా వాసన పీల్చింది. "కూరగాయలు ఏమున్నాయమ్మా వంటకు?" కాంతమ్మ డైనింగ్ రూమ్లో నడుస్తూ అడిగింది. జానకి మొహం చిట్లించింది. "చెప్పిన పనులు చెప్పని పనులు సరే, వంట కూడానా?" "వంట నేనే చేస్తాను" అంది జానకి. "మీరేనమ్మా, ఏం చేస్తారో చెప్తే కూరలు తరుగుతా" అంది కాంతమ్మ. "ఓ" జానకి ఆలోచించింది. "ఏమోలే, ఇప్పుడే అర్జెంటుగా చెప్పాలా? నువ్వు ఎంతసేపు ఉంటావు? మీరు ఆఫీస్కి వెళ్ళేదాకా మళ్ళీ మీరు వచ్చేసరికి వచ్చేస్తాను." ఈ మధ్యలో రేవతమ్మ గారింట్లో, "ఆరింట్లో ఇంకో పని మనిషి ఉన్నది, ఇంకొకతను ఉన్నాడు. మీరేదో పని చేస్తారంట కదమ్మా, ఏదో విచిత్రమైన పని" అన్నది కాంతమ్మ. "విచిత్రమైన పనా?" జానకి గుర్చి జరుపుకొని కూర్చుంది. "నేను చేసే పనిలో విచిత్రమేముంది?" "ఆ, రేవతమ్మ గారు చెప్పారమ్మా, ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలా, ఎక్కడ పెట్టుకోవాలా, కిటికీలకు తెరలేం వేసుకోవాలా, కింద కమ్మళ్ళేం పరుచుకోవాలా, నాకు తెలియక అడుగుతా. ఎవరిళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదమ్మా, మరీ విచిత్రం కాకపోతే" అంది. "ఏంటది విచిత్రం?" జానకి గుండె క్షణం తడబడింది. ఆమె జాగ్రత్తగా కప్పు టేబుల్ పైన పెట్టి తలెత్తింది. "నా ఉద్యోగం అట" జానకి మెల్లగా చెప్పింది. ఆమె ఏ జవాబు చెప్పినా నిదానంగా చెప్తుంది కాబట్టి డైనింగ్ రూమ్ తలుపుకు భుజం ఆనించి రేగిపోయిన జుత్తుతో ఇంకా నిద్ర నీడలు వేడని కళ్ళతో నిలబడి అతను చూసి ఎగిసిపడ్డ మనసును అదుపులోకి తెచ్చుకొని అతని ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం తీసుకున్నా అతను ఆ విషయం గమనించలేదు. "ఈమె కాంతమ్మ, మీ బాస్ భార్య. ఈమెను మన ఇంట్లో పనిచేయడానికి పంపించారు." "ఓ" విహారీ మొహం చిట్లించాడు. "నమస్కారం సార్" కాంతమ్మ చెప్పింది. "400 జీతం" జానకి చెప్పింది. "400 విహారీ సరిగ్గా నిల్చున్నాడు. "అంత పనే ఉంటుంది ఇంట్లో, టూ మచ్. బహుశా మీ ఆఫీస్ పే చేస్తుందేమో. అయినా సరే, నాకు పని మనుషులు అంటే ఇష్టం లేదు" అన్నాడు విహారీ. "అయితే పని ఎవరు చేస్తారు సార్?" అని అడిగింది కాంతమ్మ. "మేమే చేసుకుంటాం. ఇన్ని రోజుల నుంచి చేసుకోవట్లేదా?" "మీరు ఇంత పొద్దేకక్కలేస్తుంటే జానకమ్మ గారు పొద్దుగానే లేచి మొత్తం చేసుకుంటారు" అంది కాంతమ్మ. "ఆమె చేస్తుంది, అయితే నీకేంటి?" అని విసుక్కున్నాడు విహారీ. "ఎంత ఇదిగా చెప్పినారు సార్, మీ బుద్ధి పోనించుకున్నారు కాదు, మీ జాతి అంతా మొగజాతి. ఆ అమ్మ బయట ఉద్యోగం చేయాలా, ఇంట్లో పని చేయాలా, ఆ మాత్రం మనిషి కాదా? నా మొహం 400 పడేయడానికి గిలగిల్లాడుతున్నారు. అదే పని ఆ అమ్మ జీతం భత్యం లేకుండా కిమ్మనకుండా చేస్తుంటే మీకు ఆనందమా?" విహారీ జానకి వైపు తిరిగాడు. "పని మనిషి నాకు ఇష్టం లేదు జానకి.
ఇవి నాకు అసలు నచ్చలేదు. ఏ పని చేయాలో నాకు చెప్పు, నేను చేస్తాను, ఆమెను పంపించి. మీరుండండి విహారీ. జానకి విహారీకి చెప్పి కాంతమ్మతో, కాంతమ్మ వంటింట్లో గిన్నెలో బియ్యం పోసి పెట్టాను, కడిగి స్టవ్ పైన పెడతావా అంది. కుక్కర్లో కాదమ్మా అని అడిగింది కాంతమ్మ. కుక్కర్ నాకు ఇష్టం లేదు అని చెప్పాడు విహారీ. కాంతమ్మ వెళ్ళగానే జానకి విహారీతో అంది, ఆమెను మీ బాస్ భార్య పంపించారు, ఇప్పుడే వద్దని తిరిగి పంపించి వాళ్ళ కోపం తెప్పించడం ఎందుకు? అంతగా కావాలంటే కొన్ని రోజుల తర్వాత చూడవచ్చు. అదీ కాక కొన్ని వారాలు నేను వెళ్ళిపోయాక ఇంట్లో పనికి ఎవరొకరు ఉంటే మీకు కూడా బాగుంటుంది. అప్పటికి కూడా విహారీ మొహం వికసించలేదు. కొద్దిసేపు ఆలోచించి సడన్గా అన్నాడు, ఇంతకీ నువ్వు ఒక విషయం ఆలోచించావా? మనమిద్దరం వేరువేరు గదుల్లో ఉంటున్నామని ఆమె తెలుసుకొని మా బాస్కి చెప్తే ఏమవుతుందో తెలుసా? ఆమె అవన్నీ పట్టించుకుంటుందంటారా? ఆమెను ఒకసారి చూడు, నీకే అర్థమవుతుంది. మరి ఇప్పుడేం చేద్దాం అని అడిగింది జానకి. వద్దని చెప్పు, పంపించే. జానకి ఆలోచించింది. ఆమెకు తెలియాల్సిన అవసరం లేదు, ఆమెకు పైకి వెళ్ళే పని లేకపోతే మన గదులు శోధించే అవకాశం ఉండదు. విహారి ఆలోచించాడు, తల విదిరించాడు, చేతులు గాల్లోకి లేపి నీ ఇష్టం అన్నట్టు భుజాలు ఎగిరేసి వెనుతిరిగాడు. సాయంత్రం జానకి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ గుమ్మలో నిలబడి కనిపించింది. ఇవాళ ఆలస్యమైందమ్మా అని పలకరించింది. జానకి నవ్వి తలుపి తలుపు తీసి లోనికి నడిచింది. టీ కాయమంటారా, కాఫీ తాగుతారా? కాంతమ్మ జానకి వెనకాలే లోనికి వస్తూ అడిగింది. టీయే కానీ ఓ 10 నిమిషాలు ఆగిచేయి, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పింది జానకి. అట్టాగే, ఈలోకి చెట్లకు నీళ్లు పోయినా? నేను పోస్తాను, అయితే నాకు పొద్దుట అంట్లున్నాయి, వాటి పని చూస్తా, కాంతమ్మ వంటింట్లోకి నడుస్తూ చెప్పింది. జానకి స్నానం చేసి కిందకు వస్తుంటే హాన్ శబ్దం అర్జెంటుగా మళ్లీ మళ్లీ మోగుతూ వినిపించింది. కాంతమ్మ జానకమ్మ అంటూ ఆమెను పిలవడానికి పరుగులు పెడుతూ పైకి వస్తుంది. సగం దారిలో జానకిని చూసి కారమ్మా కారు అని చెప్తూ మళ్ళీ వెనక్కి తిరిగి గబగబా మెట్లు దిగుతూ, కారమ్మా మన కారు సార్ తెచ్చారు, పిలుస్తున్నారు, మిమ్మల్ని తొందరగా రమ్మన్నారు అంది. జానకి వరండాలకు వచ్చేసరికి విహారీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన మారుతి పక్కన నిలబడి కిటికీలో నుండి చేయి పోనిచ్చి హాన్ అదే పనిగా మోగిస్తున్నాడు. జానకిని చూడగానే మళ్ళీ ఒకసారి గట్టిగా మోగించాడు. కారు చిందన సంబరం అంతా విహారీ కాంతమ్మ సగం సగం పంచుకుంటున్నారు. జానకి నవ్వుతూ అలాగే నిలబడింది. ఎలా ఉంది అని అడిగాడు విహారీ. చాలా బాగుంది రా, ఒక రౌండ్ కొట్టుద్దాం. విహారీ వెనక డోర్ ఓపెన్ చేస్తూ జానకిని పిలిచాడు. అంతసేపు పక్కన నిలబడి ఉన్న డ్రైవర్ ముందుకొచ్చాడు. జానకి, ఇదిగో మన డ్రైవర్ భద్రప్ప అని చెప్పాడు విహారీ. భద్రప్ప జానకి నమస్కారం చేశాడు. జానకి తల పంకించి నవ్వింది. కాంతమ్మ ముందుకొచ్చి నిలబడింది. జానకి కారులో కూర్చోగానే విహారీ వెనక నుండి చుట్టూ తిరిగి వచ్చి జానకి పక్కన కూర్చున్నాడు. భద్రప్ప కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. జానకి వెనక్కి తిరిగి ఇంటివైపు చూసింది. కాంతమ్మ వాకిట్లో మొహం చిన్నబుచ్చుకుని నిలబడి ఉంది. జానకి మనసు బాధపడింది. ఆమెను కూడా తమతో రమ్మనాల్సింది. ఆమె పక్క తిరిగి విహారీని చూసింది. అతను కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. కాంతమ్మను కూడా. ఆమె నోరు తెరవబోతుంటే భద్రప్ప, ఎక్కడికి పోదాం సార్ అని విహారీని అడిగాడు. ఎక్కడికైనా సరే, అబ్బిట్స్ వెళ్దాం. ఏం జానకి? జానకి తలూపింది. భద్రప్ప రోజు పొద్దున్న 9 గంటలకల్లా కారుతో బయట రెడీగా ఉండేవాడు. మళ్ళీ సాయంత్రం 5:30 కల్లా విహారీని ఇంట్లో దింపేసి వెళ్ళిపోయేవాడు. మొదట జానకిని కూడా ఆమె ఆఫీస్ దగ్గర దింపి వెళ్తానని అడిగాడు. ఆమె అక్కర్లేదంటే విహారీతో, రాఘవరత్న సార్ జానకమ్మను కూడా రోజు ఆఫీస్ దగ్గర దింపమన్నాడు, ఏం చేయాలని అడిగాడు. విహారీ కూడా ఆమెను అడిగి చూశాడు. ఆమె అవసరం లేదని చెప్పాక ముండిది పోని అని భద్రపతో చెప్పి ఆ విషయం వదిలేశాడు. అతను రోజు సాయంత్రం ఇంటికి రాగానే మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని కింద దిగి వచ్చి రికార్డ్ టైంలో జానకి పెట్టిన టిఫిన్ తిని టీ తాగి బయటికి వెళ్ళిపోయేవాడు. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు వారం రోజులు నేర్పిస్తామన్నారు, కానీ విహారీ మాత్రం అంత పేషెంట్గా నేర్చుకునేట్టు లేదు. మొదటి రోజున జానకిని రమ్మని అడిగాడు. ఇద్దరం కలిసి నేర్చుకోవచ్చు, కొత్తగా యాక్షన్ షూస్ కొనుక్కోబోతున్న స్కూల్ పిల్లాడిలా అడిగాడు. నాకు వచ్చు అని చెప్పింది జానకి. ఏంటది? కారు నడపడం. ఓ, విహారీ మొహం గంటు పెట్టుకున్నాడు. మా నాన్న కొంటాను కొంటానన్నాడు, కొననే లేదు, జీప్ కొన్నాడు వర్క్ కోసం. అది ఎక్కడెక్కడో ఉండని తిరిగేది, నాకు నేర్చుకోవడానికి దొరకలేదు. ఏం వర్క్ అమ్మా అని అడిగింది కాంతమ్మ. సార్ వాళ్ళ నాన్న పెద్ద కాంట్రాక్టర్లే కాంతమ్మ, జానకి చెప్పింది. ఓ అంది కాంతమ్మ. డ్రైవింగ్ స్కూల్లో చేరి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు అని చెప్పాడు విహారీ. ఫ్రెండ్స్ కార్లు ఉన్నాయనుకో, కానీ ఆ ధ్యాస రాలేదు. ఇప్పుడు వచ్చింది ఆ ధ్యాస. జానకి కన్నా ముందు నేర్చుకోలేకపోయాడు, కానీ జానకి కన్నా బాగా నడపడం నేర్చుకోవాలన్న పట్టుదలతో ఫీవరిష్గా నేర్చుకుంటున్నాడు. కారు నేర్చుకోవడం కష్టం కాదు, ఓన్లీ దాన్ని ఫీల్ తెచ్చుకోవాలి. స్టార్ట్ చేయగానే అది ముందుకు దూకుతుంది. దాన్ని మనకిష్టం వచ్చిన స్పీడ్కి డైరెక్షన్కి మళ్లించగలగాలి, కంట్రోల్ చేయగలగాలి. ఏం లేదు, కారు నడపడం సింపుల్. ఎదురుగొచ్చే వెహికల్స్ని తప్పించుకోవాలి. మనం పక్క వాళ్ళని గుద్దకుండా ఉండాలి. బండి నడిపేటప్పుడు భయపడకూడదు. మనం ఎప్పుడైనా బండిని మనసుని కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ చెప్పుకుపోయాడు విహారీ. జానకి కామ్గా వింది. ఆదివారం రోజు పొద్దున్న హాల్లో కూర్చొని టీవీ చూసిన జానకి విహారీ మేడమెట్లు దిగి కిందకు వస్తుంటే అతను చూసి అనుకుంది, మళ్ళీ ఏమైందో మొహం అట్లా మార్చుకున్నాడు అని. ఆమె ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేకుండా అతను చివరి మెట్టు దిగుతూనే ఆమె వంక చూడకుండా
ఇవాళ సాయంత్రం తాజ్లో మా ఆఫీస్ వాళ్ళకు రిసెప్షన్ పార్టీ ఇస్తున్నాను, 5 కల్లా తయారు కాగలవా అని అడిగాడు. ఈ వారం రోజులుగా వాళ్ళిద్దరి మధ్య సన్నగా వెలిగి మెల్లమెల్లగా కాంతివంతమవుతున్న స్నేహం ఉన్నట్టుండి అల్లల్లాడి ఆరిపోయింది. పార్టీ కోసం తయారవమని అడుగుతున్న విహారీలో పూర్వ ఫ్రిజర్ చోటు చేసుకుంది. దీపం ఆరిపోయాక వెలువడే సన్నటి పొగలాంటి టెన్షన్ వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకుంది. జానకి విహారీ ప్రశ్నకు సమాధానం సరే అన్నట్టు తలూపింది. భారీగా నలుగురిలో పరిచయం చేయవలసి వచ్చినప్పుడు అతని కన్న కలలు, కూలిపోయిన ఆశలు ఎన్ని గుర్తుకొచ్చాయో అతనికి, ఎన్నెన్ని గుర్తుకొచ్చాయో, ఎవరెవరు గుర్తుకొచ్చారో. నేను వచ్చి తీసుకెళ్తాను. చివరి వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగల్లో బయటికి నడుస్తున్న అతని మనసు వికలమైపోయింది. ఆమె తప్పు లేకపోయినా ఆమెను చూస్తేనే ఒక్కోసారి గుండె రగిలిపోతుంది. ఆమె అసలు ఇక్కడ రాదనుకున్నాడు, వచ్చింది, ఊరుకునే రాలేదు. ఆమె నలుగురిలా భార్యకి గుర్తించవలసి వచ్చింది. ప్రాణంగా ప్రేమించిన కళ్యాణిని పెళ్లి చేసుకుని జీవితమంతా కలిసి బ్రతకాలనుకుని ఇప్పుడు ఇంకో పిల్లను భార్య అని చెప్పాల్సి వచ్చింది. పెళ్లి గురించి, రిసెప్షన్ గురించి, ఇల్లు గురించి, ఫ్యూచర్ గురించి, పిల్లల గురించి ఒకటేమిటి, ఇది అది అనేమిటి? తను కళ్యాణి కలిసి ఎన్నెన్ని ప్లాన్స్ వేసుకున్నారు. ఇప్పుడు తను ఇంకో అమ్మాయితో రిసెప్షన్ పార్టీ ఇచ్చి మరీ అందరిలో భారీగా గుర్తిస్తే కళ్యాణి ఏమవుతుంది? ఆ మనసు ముక్కలైపోదు, తనేమైపోతాడు? విహారీ అన్యమనస్కంగా రోడ్డు చివరిదాకా నడిచి బస్టాండ్ నిల్చున్నాడు. ఇప్పుడు కళ్యాణిని కాకుండా ఎవరినో భారీగా అందరిలో ఎలా పరిచయం చేయడం? కళ్యాణితో కలిసి కలలు కంటున్నప్పుడు కనీసం ఊహించనైనా లేదు ఇలాంటి రోజు వస్తుందని. తెలియని ఉచ్చులో చిక్కుకున్నాడు. కళ్ళు తెరుచుకుని మరీ అందులోకి నడిచాడు. ఇప్పుడేం చేయడం? ఇందులో నుంచి బయట ఎలా పడడం? విహారి కళ్ళు తెరిచినా మూసినా ఎదురుగా ఒక్కటే కనిపిస్తుంది. గాల్లో కదులుతూ తన వైపే నిస్పృహగా చూస్తున్న ఓ పెద్ద ప్రశ్నార్థకం. కళ్యాణిని పెళ్లి చేసుకోవాలి, ఎలా ఎలా? విహారీ హాల్లో మెట్లకు ఎదురుగున్న సోఫాలో జారగిలిపడి కూర్చున్నాడు. జానకి స్నానానికని పైకి వెళ్ళింది, ఇంకా కిందకి రాలేదు. అంటే ఇంకా 5 కాలేదనుకో. తను స్నానం చేశాడు, తయారయ్యాడు, పార్టీ గురించి లాస్ట్ మినిట్ డీటెయిల్స్ కూడా చూశాడు. కిటికీలో నుండి బయట కనిపిస్తున్న చెట్లు సాయంత్రపు సూర్యుడికి వీడుకోలు చెప్తున్నాయి. సూరజ్ డూబ్ గయాతో క్యా హువా హో భూలా నహి జాత, వీడుకోలు చెప్పడం అంటే మర్చిపోవడం కాదు, గుర్తు పెట్టుకుంటానని వాగ్దానం చేయడం. ఓ రోజు సూర్యాస్తమయం చూస్తూ జానకి చెప్పింది. తను నవ్వాడు. కాంతమ్మ కూడా నవ్వింది, పెద్ద బాగా అర్థమైనట్టు. మెట్ల మీద అలికిడి వినిపించి కిటికీ నుండి చూపు మరల్చి అటు చూశాడు విహారి. జానకి కింద దిగి వస్తుంటే సోఫాలో మెల్లగా జరిగి సరిగ్గా కూర్చున్నాడు, చూస్తున్నాడు. విహారి తన వంక చూస్తుండడం చూసి నాకు ఇంకోలా తయారవడం చేత కాదని చెప్పింది జానకి. కిందకొచ్చి అతనికి ఎదురుగా నిలబడుతూ ఫ్రెష్గా స్నానం చేసి పచ్చటి నుదురు మధ్యలో ఎర్రటి బొట్టుతో పెద్ద పెద్ద కాటుక కళ్ళతో సింపుల్గా ఉన్నా కళ్ళు తిప్పుకోలేకుండా ఉంది. ఒక చేతికి ఓ బంగారు గాజు, మరో చేతికి వాచి, మెళ్ళు నల్ల పూసలు తప్ప ఇంకే విధమైన ఆభరణం లేకపోయినా ప్రపంచం పైన అమితమైన విశ్వాసం, ఏదో జరగబోతున్నట్టు భయంతో కాకుండా ఏదో జరగబోతుందని సంబరంగా చూసే చూపులు ఆమెకు తరగని అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వెళ్దామా? విహారీ సడన్గా లేచాడు. జానకి తలూపి అతని వెనక బయటికి నడిచింది. బయట భద్రప్ప రెడీగా ఉన్నాడు. నేను డ్రైవ్ చేస్తాను, భద్రప్పను చూస్తూనే విహారీ చెప్పాడు. భద్రప్ప అనుమానంగా చూశాడు. విహారీ డ్రైవర్ సీట్లో కూర్చునేసరికి అతను ఏం చేయలేక పక్క సీట్లో కూర్చున్నాడు. జానకి వెనకాల కూర్చుంది. మీరు ముందు సీట్లో కూర్చుంటారమ్మా? భద్రప్ప సీట్లో వెనక్కి తిరిగి జానకిని అడిగాడు. జానకి వద్దంది. భద్రప్ప సరిగ్గా కూర్చున్నాడు. కారు 6 గంటల్లో తాజ్ చేరింది. బాగా డ్రైవ్ చేశారు సార్ అని మెచ్చుకున్నాడు భద్రప్ప. జానకి నిజమన్నట్టు నవ్వింది. విహారీ గర్వంగా కళ్ళెగరేసి లోనికి నడిచాడు. పార్టీ స్టార్ట్ అవ్వడానికి మరో 6 గంటల టైం ఉంది. గెస్ట్లు ఎవరు ఇంకా రాలేదు. హాల్లో మూల 2 కుర్చీలు వేసుకుని కూర్చొని టీ ఆర్డర్ చేశాడు విహారీ. కారు బాగా నడపగలిగానన్న ఆనందం విహారీలో బయటే ఆవిరైపోయింది. అతను మళ్ళీ మూడీగా మారాడు. అలా పెరుగుతూ పోయిన నిశ్శబ్దంలో జానకి అసహనంగా కదిలింది. భద్రపేడి అని అడిగింది ఏదో ఒకటి మాట్లాడడానికి. అతను బయట కేఫ్లో కూర్చొని కాఫీ తాగుతున్నాడని ఆమెకు తెలుసు. లోపల రమ్మంటే వచ్చాడు, కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో మొహమాటంగా చూసి వాళ్ళిద్దరిని వదిలి మరలా బయటికి వెళ్ళిపోయాడు. బయట ఉన్నాడు విహారీ చెప్పి ఊరుకున్నాడు. ఇందాకటి కన్నా ఇంకాస్త మొహం చిట్లించి ఎటో చూస్తున్నాడు. జానకి తను చుట్టూ హాలు చూస్తూ కూర్చుంది. మరో 5 నిమిషాలు ఆగి విహారీ ఆమె వైపు తిరిగి అడిగాడు, ఇప్పుడు విడాకులు కావాలంటే ఎలాగా అని. జానకి నసలు చిట్లించి ఆలోచించింది. మన ఇద్దరం ఇన్కంపాటిబుల్ అని ప్రూవ్ చేస్తే ఇస్తారేమో, నాకు సరిగ్గా తెలియదు అని చెప్పింది. కారణాలు ఏమి చూపించక్కర్లేదా? అక్కర్లేదు అనుకుంటాను. ఎన్ని రోజులు పడుతుంది ఏమో మరి, నాకు తెలీదు. విహారీ క్షణం సందేహం చెప్పాడు. జానకి, నేను కళ్యాణిని పెళ్లి చేసుకోవాలి, ఆమె నేను ప్రాణంగా ప్రేమించాను తెలుసా? నీకు అది చెప్పిన అర్థం కాదు. దానికి జానకి ఏం మాట్లాడలేదు. కాసేపు తర్వాత అతనే మళ్ళీ చెప్పాడు, నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసా? జానకి ఒక క్షణం ఆలోచించింది. నెమ్మదిగా చెప్పింది, మీరిద్దరు ఎందుకో కొట్లాడుకున్నారని అమ్మ వాళ్ళు చెప్పారు. చెప్పారా? చెప్పే ఉంటారు. విహారీ కొద్దిసేపు తడపటాయించి అడిగాడు, దేని గురించి పోట్లాడుకున్నామో ఏమైనా చెప్పారా? లేదు. అతను ఇంకా రెస్ట్లెస్గా కదులుతూ నెర్వస్గా జానకి వంక చూశాడు. అదంతా కాంప్లికేటెడ్ స్టోరీ కళ్యాణ్.
హాయ్ హాల్ డోర్వే నుండి స్త్రీలుగా ఒక కంఠం ఆనందంగా అరవడం వినిపించి జానకి విహారి అటు చూశారు. మొదటి గెస్ట్లను చూస్తూ జానకి లేచి నిలబడుతుంటే ఆమెతో పాటు విహారి తను కూడా లేచి నిలబడుతూ గొంతు తగ్గించి జానకిని డెస్పరేట్గా అడిగాడు. ఆ విషయం నీకు ఎప్పుడైనా చెప్తాను, వింటావా? వింటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దట్ ఈస్ సంథింగ్. డాడీ చూడండి, విహారీ వైఫ్ రియల్ బ్యూటీ. పొడుగ్గా తీగలా ఉండి పోనీటెయిల్ ప్యాంట్ షర్ట్లో 13 ఏళ్ల ఆడపిల్ల తన అమ్మా నాన్నలను జానకి విహారి వైపుకు లాక్కొస్తుంది. వాళ్ళు విహారిని జానకిని చూస్తూ నవ్వుతూ వస్తున్నారు. విహారి ఆ వస్తున్న ఆమె కట్టుకున్న పట్టుచీర చూసి జానకిని అడిగాడు, నువ్వు పట్టుచీర ఎందుకు కట్టుకోలేదు ఇవాళ అని. జానకి విహారి ఇంకోసారి చూసి మాట్లాడకుండా ఊరుకుంది. మనం ఆ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టుకున్నామని అరిచానని వాళ్ళు కట్టుకోలేదా అని అడిగాడు. జానకి ఏం మాట్లాడలేదు. అయినా ఈ చీర కూడా బాగుంది, కళ్ళకు హాయిగా ఉంది. ఆమె కట్టుకున్న బ్లూ కలర్ ఫ్యాన్సీ చీర చూస్తూ చెప్పాడు, థ్యాంక్స్. హేయ్ అనేసరికి ఆ పిల్ల దగ్గరకు వచ్చేసింది. ఏంటి గుసగుసలు బేబీ? ఆ పిల్ల డాడీ వారిస్తున్నట్టు పిలిచాడు. నన్ను ముందు పరిచయం చేయండి, ఆమె జానకిని చూస్తూ విహారిని అడిగింది. ఈమె నా భార్య జానకి. ఆ సాయంత్రం అయిపోయేలోగా ఎంతమందికి ఆమె నల్లా పరిచయం చేశాడో లెక్క మర్చిపోయాడు. జానకి, ఈయన కోటేశ్వరరావు గారు, మా ఈ లక్ష్మి గారు అంటూ అమ్మాయి అమ్మా నాన్నలకు పరిచయం చేసి వాళ్ళిద్దరి ఓన్లీ డాటర్ అని చెప్పాడు. పేరు సీతాలు. నవ్వుతూ చేయి ముందుకు చాచబోయిన అమ్మాయి ఆ పేరు విని మొహం చిట్లించింది. సీతాలు కాదు, శీతల్. విహారి వంక కోపంగా చూస్తూ జానకి చెప్పింది. జానకి అమాయకంగా చూసింది. అదే కదా చెప్పారు అంది. లక్ష్మి ముసిముసిగా కోటేశ్వరరావు గట్టిగా నవ్వడంతో అమ్మాయి అలిగింది. లక్ష్మి జానకి ప్రజెంట్ అందించింది, విష్ యూ బోత్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. విహారీ ఉన్నాడా? అప్పటికి ఇంకా పొద్దున 1:30 కాలేదు. జానకి కాంతమ్మ పెరట్లో నీళ్లు పడుతున్నారు. జానకిని వదిలి కాంతమ్మ ఇంట్లోకి వెళ్ళింది. ఉన్నాడమ్మా, ఎక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నాడు కాంతమ్మ చెప్పడం జానకికి వినిపించింది. మీరెవరమ్మా అని అడుగుతుంది ఆమె. జానకి చివరి బిందె తీసుకుని లోనికి వస్తుంటే కాంతమ్మను తప్పించుకొని కళ్యాణి హాలోజు 2 మెట్లు ఒక్కసారి ఎక్కుతూ కనిపించింది. ఎవరిని అడిగినా చెప్పకుండా విసురుగా పైకి వెళ్తున్న కళ్యాణిని మెట్ల కింద నిలబడి తలెత్తి చూస్తుంది కాంతమ్మ. జానకి లోపల రావడం చూసి ఆమె వెనకాలే వంటింట్లోకి నడిచింది. నిన్న మీ ఆఫీస్ వాళ్ళకి రిసెప్షన్ పార్టీ ఇచ్చావటగా, పైనుండి కళ్యాణి గొంతు వినిపిస్తుంది. అవును, విహారి చెప్తున్నాడు. హౌ డేర్ యూ ఎక్నాలజ్ దట్? కళ్యాణి గొంతు వణుకుతుంది. ప్లీజ్ కళ్యాణి, నేను చెప్పే ఒక్క మాట విను. విహారి ఆమెను అనునయిస్తూ చెప్తున్నాడు. ఏం చెప్తావు నువ్వు నాకు? ఏమని చెప్పి నువ్వు చేసింది కరెక్ట్ అని నమ్మిస్తావు నన్ను? కళ్యాణి ప్లీజ్ డోంట్ బి హిస్టరికల్, నా మాట విను, బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఏముంది మాట్లాడుకునేందుకు? మనం మీ ఆఫీసర్ ఏంటో డిన్నర్ తీసుకెళ్ళావా లేదా? తీసుకెళ్ళాను, నీకు ఆ రోజే చెప్పాను. నేను సిగ్గు లేకుండా ఆమె నీ భార్య అని అందరి ముందు ఒప్పుకున్నావా లేదా? అవును, అని నీకు చెప్పాను. ఏమి చెప్పావు? ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకున్నావు, అప్పుడు స్టోరీ చెప్పావు. ఇప్పుడు కళ్యాణి నువ్వు ఏడవుకు. నేను ఏడవటంలా? విహారి కళ్యాణి చేయి పట్టుకుని ఆమెను బలవంతంగా కింద తీసుకుని వస్తున్నాడు. నన్ను చెప్పని కళ్యాణి, నేను చెప్పేది ముందు విను. నీకు నువ్వే ఏదేదో ఊహించుకోకు. నేనేం వినను. ఆమె చేయి లాగేసుకుంటూ ఇంకో పిడికిలతో కళ్ళు అదే పనిగా రుద్దుకుంటూ వెక్కిళ్ళు పెట్టుకుంటుంది. ఏడవుకు ప్లీజ్, ఏడవుకు. విహారి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. పని మానేసి వాళ్ళు వెళ్ళిపోయేదాకా వంటింటి గుమ్ములు నిలబడి కళ్ళార్పకుండా చూసి వాళ్ళు కనుమరుగవగానే వెనక్కి తిరిగింది కాంతమ్మ. జానకి ఏమైనా కామెంట్ చేస్తుందేమోనని చూసింది, కానీ జానకి ఏమి అనకపోయేసరికి కూరల బుట్ట తీసి జానకి ఎదురుగా టేబుల్ మీద పెట్టింది. జానకి అందులో నుండి కావలసినవి తీస్తుంటే ఇక ఉత్సుకత ఆపుకోలేక అడిగింది కాంతమ్మ. ఎవరమ్మా ఆ అమ్మ? కళ్యాణి, సార్ ఫ్రెండ్ అని చెప్పింది జానకి. ఏందంటే అట్టారుస్తుంది, సార్కి ఏమవుతుందామా అని అడిగింది కాంతమ్మ. కాంతమ్మ, జానకి చాకు తీసి కాంతమ్మకి ఇస్తూ చెప్పింది, నీకు అనవసరమైన విషయాలు నువ్వు పట్టించుకోకు. భద్రప్ప ఎప్పటిలా టైంకి వచ్చాడు. జానకి హడావుడిగా చెప్పులు వేసుకుని బయటకు వస్తుంటే ఎక్కడికి వెళ్ళారమ్మా సారు, ఎప్పుడు వస్తారు అని అడిగాడు. నాకు తెలియదు భద్రప్ప అని చెప్పింది జానకి. ఆఫీస్ టైం అయిపోయింది, మరి నన్ను వెళ్ళిపోమంటారా, ఇంకో 10 చూడమంటారా అని అడిగాడు భద్రప్ప. నీ ఇష్టం అంది జానకి. మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర దింపిరమ్మంటారా? వద్దు, నేను వెళ్తాను. ఆ రోజు రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు విహారి. వస్తూనే పైకి వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దునే లేచి వెళ్ళిపోయాడు. ఆ వారమంతా అతను దాదాపు జానకి కనిపించడం లేదు. 1-2 ఎర్లీగా ఇంటికి వచ్చినప్పుడు తొందరగా వెళ్ళిపోయాడు. ప్రతిసారి అతనితో పాటు కళ్యాణి ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్దిసేపు కాంతమ్మ కళ్ళతోనే వాళ్ళని ఫాలో అయ్యేది. జానకిని అప్పుడప్పుడు విస్ఫుల్గా చూసేది, కానీ మళ్ళీ డైరెక్ట్గా అడగలేదు. అడిగిన ఉపయోగం లేదని అనుకుందేమో. ఒకసారి మరీ స్పైలాగా బిహేవ్ చేసేది. వాళ్లను జానకిని పై మేడను మార్చి చూసేది. ఆదివారం పొద్దున్నే రాఘవరత్న ఫోన్ చేశాడు. జానకిని మధ్యాహ్నం లంచ్కి ఇంటికి పిలిచాడు. ఆదివారం కదా, ఒక్కదానివి ఉంటావు, అందులో మా రేవత నీకోసం ఎదురు చూస్తుంది, వస్తావు కదా, కారు పంపిస్తానని చెప్పాడు. ఇవాళ కొంచెం పనుందండి. జానకి మొదలు పెట్టగానే అతను ఆపేశాడు. ఏం పనున్న కాంతమ్మ చెప్పు, నూరా, ఇదిగో రేవతి మాట్లాడుతుంది. రేవతి కూడా బలవంత పెట్టేసరికి జానకి కాదనలేకపోయింది. పావుగంట తిరిగేలోపే రాఘవరత్నం పంపిన కారు జానకి ఇంటి ముందు ఆగింది. నువ్వురా కాంతమ్మ,
జానకి కాంతమ్మని పిలిచింది. ఇల్లు దులుపాలి కదమ్మా, సారుకు తీరిక దొరకపాయే అంది కాంతమ్మ. నేను చేసుకుంటాలే, నువ్వు వచ్చాక నాకేం పనులు మిగిలాయి? మరీ పోండమ్మా, పనిచేసే వాళ్ళు ఊరికే కూర్చోలేరు. నేను మీ చేతి నుంచి ఒక పని లేకుంటే మరో పని సృష్టిస్తూ ఉంటారు. కాంతమ్మ గొనుక్కుంటూ బయటికి నడిచింది. జానకి తలుపులు వేసి వచ్చేదా కారు పక్కన నిలబడింది. జానకి వెనుక సీట్లో కూర్చున్నాక తన డ్రైవర్ పక్కన కూర్చుంది. ఇలా రేవతం నన్ను రానక్కర్లేదన్నారు, నన్ను మా ఇంటికాడ దింపేస్తారమ్మా. కాంతమ్మ నా ఇంటి దగ్గర దింపాక జానకి చెప్పింది, ఇవాళ సాయంత్రం ఇక మా ఇంటికి కూడా రావద్దులే కాంతమ్మ, ఏమైనా పని ఉంటే అది రేపు చేసుకుందాం. మంచిదమ్మా. రేవతి వాళ్ళ ఇల్లు దగ్గర పడుతుంటే జానకి కిందాక ఫోన్లో రాఘవ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇంట్లో ఒక్కదానివే ఉంటావుగా అని తను క్యాజువల్గానే అన్నా, తన ఇంట్లో ఒక్కతే ఉంటుందని తెలిసే అని ఉంటాడు. మొన్న రాత్రి విహార్ ఇంటికి రాలేదు, నిన్నంతా రాలేదు, ఇవాళ రాలేదు. ఆ విషయం రాఘవకు తెలిసే ఉంటుంది. చెప్పడానికి కాంతమ్మ ఉంది, భద్రప్ప ఉన్నాడు. అదీ కాక విహార్ ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియకపోయినా రాఘవకు తెలిసే అవకాశం ఎక్కువ ఉంది. ఈ వారం రోజుల నుంచి భద్రప్ప కూడా ఇంటికి రావడం లేదు. విహార్ అతను ఎక్కడికి రమ్మన్నాడో. జానకి రాఘవ ఇంటి ముందు కారు దిగి మెట్లెక్కుతూ ఎదుర్కొని పోయే ప్రశ్నలకు ప్రిపేర్ అయ్యింది. ఫోన్ చేసి మరీ తనకు దాన్ని లంచ్కి పిలిచారంటే లంచ్కి మాత్రమే అనుకునేంత పిచ్చిది కాదు. లోపల పెద్ద లెక్చర్ ఎదురు చూస్తుందని ఆమె మనసు శంకించడం మొదలుపెట్టింది. జానకి హాల్ అడుగు పెడుతూనే రేవతి ఎదురొచ్చింది. ఆమె వెనకాలే రాఘవ, ఆయన వెనకాల గౌతమ్. ఆమె సమీపించారు. ఆమె నవ్వుతూ పలకరించారు. రేవతి జానకి రెండు చేతులు పట్టుకుని మాట్లాడుతూ లోని తీసుకెళ్ళింది. విశాలమైన వంటగదిలో ఓ మూల నలుగురు సరిపడేంత డైనింగ్ టేబుల్, కుర్చీలు ఉన్నాయి. మనమే కదా భోజనం ఇక్కడే చేద్దామనుకున్నాను జానకి. రేవతి జానకి నటువైపుగా తీసుకెళ్తూ చెప్పింది. డైనింగ్ రూమ్ మరీ ఫార్మల్గా ఉంటుంది, ఏమంటావు? అవునని ఒప్పుకుంది జానకి. భోజనం మధ్యలో గౌతమ్ అన్నాడు, ఇది అచ్చం ఫ్యామిలీ లంచ్లా ఉంది కదమ్మా. జానకి గారు ఎన్నో ఏళ్లుగా మనకు పరిచయం ఉన్నట్టు ఉంది కదూ. అవును అని నవ్వింది రేవతి. కిరణ్ ఉన్నప్పుడు నలుగురు ఇలాగే కలిసి భోజనం చేసేవాళ్ళం. రేవతి జానకి చెప్పింది, కిరణ్ మా అమ్మాయి, పోయిన సంవత్సరం పెళ్ళయింది. ఆమె పెళ్ళై వెళ్ళినప్పటి నుండి మా ఇల్లు బోసిపోయింది. రేవతి కళ్ళలో తడి మెరిసింది. జానకికి అమ్మ గుర్తొచ్చింది. ఆమె కూడా ఇప్పుడు తనను గుర్తు చేసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుందేమో. జానకికి ఉన్నట్టుండి ఇంటి మీద బెంగ పొంగుకొచ్చింది. ఇక్కడికి వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే ఎన్నో యుగాలైనట్టుంది. మా కిరణ్ మీలాగ సైలెంట్గా ఉండదనుకోండి, గౌతమ్ చెప్తున్నాడు. అదుంటే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండే ప్రశ్నే లేదు. నువ్వు ఊరుకోరా, ఎవరైనా అమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడక ఏం చేస్తారు? రేవతి అంది. ఏమా నువ్వు మాట్లాడవా మీ ఇంట్లో? మాట్లాడతానండి. జానకి మొహంలో పల్చటి నవ్వు పరుచుకుంది. నోరు ముయ్యేవే గోల, ఒక నిమిషం మాట్లాడకుండా ఉండలేవు అని అమ్మ వాళ్ళు కసిరేవారు. ఏం మాట్లాడేవారు అని అడిగాడు గౌతమ్. ఏవైనా అంటే ఏవి? మా దగ్గర మాట్లాడకూడదా మీరు? కొత్త కదా, అలవాటైతే మాట్లాడుతుంది, రేవతి అంది. రాఘవ నవ్వాడు. 4 రోజులు ఆగి చూడు, మనం ఆగమన్నా ఆగదు. ఇంకా చెప్పమ్మా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? జానకి ఇంటి విషయాలు, కిరణ్ అత్తగారి ముచ్చట్లతో వాళ్ళు భోజనం ముగించారు. తర్వాత లివింగ్ రూమ్లో సెటిల్ అయ్యి మాటలు కంటిన్యూ చేశారు. తాంబూలం వేసుకుంటావమ్మా? రేవతి రాఘవకు తాంబూలం అందిస్తూ జానకిని అడిగింది. జానకి కావాలంది. ఇవాళ పండగలా ఉంది కదమ్మా అని అడిగాడు గౌతమ్. అన్నట్టు మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? రాఘవ అడిగాడు. విని జానకి రేవతి అందిస్తున్న తాంబూలం అందుకుంది. తెలియదండి అని చెప్పింది. ఎట్లా తెలుస్తుంది? చెప్పిపోయాడు గనకనా? నువ్వైనా అడిగావా? అడిగి ఉండవు. పొన్ని ఎవరితో వెళ్ళాడు అదేనా తెలుసా? జానకి రాఘవ వంక చూసింది. నేను చెప్తాను, కళ్యాణితో. కళ్యాణి ఎవరో నీకు తెలుసా? తెలుసు అని చెప్పింది జానకి. దట్ ఈజ్ సంథింగ్, తెలియకపోయే అవకాశం ఏది? అది అందరూ తెలిసిన రహస్యమాయే. రేవతి గౌతమ్ ఏం మాట్లాడలేదు. ఇంట్లో నిన్ను పెట్టుకుని ఎవరితో తిరుగుతుంటే ఏంటిని అడగవా జానకి అని అడిగాడు రాఘవ. నాకు అవసరం లేదు. జానకి మనసులో అనుకొని ఊరుకుంది. చూడమ్మా, రాఘవ జానకి వంక చూస్తూ చెప్పాడు, మీ ఆయన గురించి నువ్వేమైనా చెప్తే నేను కోపం తెచ్చుకొని అతని ప్రమోషన్ను ఆపేస్తానని అనుకోవద్దు. ఆ వంకతో అతన్ని బెదిరిస్తానంతే. విహారీ పని మీద నీకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, కానీ ఒక మనిషి మోరల్స్, అతని బిహేవియర్, యాటిట్యూడ్ అతను చేసే ఉద్యోగం పైన రిఫ్లెక్ట్ అవుతాయి. నీకు ఇంకో విషయం కూడా చెప్తాను, నాకు మొదటి నుంచి ఆ కళ్యాణి పైన మంచి ఇంప్రెషన్ లేదు. ఎందుకని అడిగేవు? అతను ఒక్కడే ఓ మూలలో లాక్కెళ్ళి గుసగుసలు మాట్లాడడం, ప్రపంచంలో ఇంకెవరు లేనట్టు అతన్నే కళ్ళప్పగించి చూడడం, అతను ఏది మాట్లాడని నవ్వడం, నాకేంటి చూసే వాళ్ళు ఎవరికైనా చిరాకు అనిపిస్తాయి. పోనీ ఆ విషయం వదిలేద్దాం, నీ సంగతి చెప్పు. అతని ప్రవర్తన చూస్తుంటే నీకెలా ఉంది? ఈ సంగతి చెప్పు, అతను నిన్నెలా చూస్తున్నాడు? నీకు చెప్పాలని కూడా అనుకోకుండా ఆమెతో 3 రోజులు దేశం మీద తిరగడానికి తీసుకెళ్లాడంటే ఏమనుకోవాలి? ఆ విషయమైనా తెలుసా నీకు? విహారీ నిన్న ఇవాళ కళ్యాణ్ ఇంట్లో ఉన్నాడనుకుంది జానకి. కాదన్నమాట, కొలిగిని కారు అడిగి 4 రోజులు సెలవు పెట్టిపోయాడు. అతను జానకిని చూశాడు. నువ్వేం పట్టించుకున్నట్టు లేదు, అతను నీ పట్ల అలక్ష్యంగా ప్రవర్తిస్తున్నా, నువ్వు పెద్దగా కేర్ చేయట్లేదు. అతనంటే నీకు లక్ష్యం లేదన్నమాట. జానకి సమాధానం చెప్పలేదు. ఒక మాట చెప్పు. ఆమె నిశ్శబ్దం చూసి రాఘవ అడిగాడు, అతను నీకు అవసరం లేదని చెప్పు, నేను రేవతిని వదిలేసి నిన్ను చేసుకుంటాను. జానకి కళ్ళెత్తి రాఘవను రేవతిని చూసింది. రేవతి తను చూసి నవ్వుతుంది. రాఘవ నవ్వుపోయినా కళ్ళు సాఫ్ట్గా ఉన్నాయి. చెప్పు జానకి అని అడిగాడు రాఘవ.
అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే జానకి లేచింది. నేను వెళ్తానండి. రెండు క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే అయిపోలేదు, అసలు ఇంకా మొదలై పెట్టలేదు, ఇంత కొంచెం మాట్లాడేది ఉంది అన్నాడు రాఘవ. జానకి తిరిగి కుర్చీ చూపిస్తూ, నేను వినను. రేవతి లేచి నిలబడింది. ఇంటికి వెళ్తావా జానకి అని అడిగింది. వినవన్నమాట. రాఘవ కూడా నిలబడుతూ అన్నాడు, నీ విషయాలు మాకు అవసరం లేదన్నమాట. అర్థమైంది, కానీ ఇది అర్థం చేసుకో జానకి, విహారీ మనసు ఇంకా మెచ్యూర్ కాలేదు. అతనికి ఏం కావాలో ఏది మంచిదో తేల్చుకోలేక అందరి జీవితాలు హోప్లెస్ మెస్ చేస్తున్నాడు. నువ్వు ఈ మెస్లో ఇరుక్కోకు. నీకేం కావాలో కనీసం నువ్వైనా ఆలోచించుకొని ఎంత తొందరగా ఈ సిచ్యువేషన్ బాగు చేస్తే అంత మంచిది. జానకి గారు నేను ఇంట్లో దింపొస్తాను, గౌతమ్ ఆఫర్ చేశాడు. లంచ్ అలా బాగుందండి, జానకి బయటకు వచ్చాక చెప్పింది. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. మళ్ళీ వస్తావు కదమ్మా? రేవతి కొద్దిగా ఇబ్బందిగా చూసి అడిగింది. కోపం తెచ్చుకోలేదు కదా? లేదండి. రేవతి రాఘవమైన మాట్లాడతామని చూసింది, కానీ అతనేమనలేదు. జానకినే చూస్తున్నాడు. వెళ్ళొస్తానండి అని చెప్పి జానకి కారెక్కింది. ఇల్లు దాటి కొద్ది దూరం వచ్చాక గౌతమ్ అడిగాడు, మీ హస్బెండ్ మిమ్మల్ని ఎంత హడావుడిగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా అని. టైం ఉన్నప్పుడు చెప్తానన్నారు. గౌతమ్ క్షణంపాటు దృష్టి రోడ్డుపై నుంచి మరల్చి పక్కనే కూర్చున్న జానకిని చూశాడు. అతను చెప్పినప్పుడు అతను విషయం చెప్తాడు, ఇదేం రహస్యం కాదు, విహారిని గురించి, కళ్యాణిని గురించి అందరూ తెలిసిన విషయాలు. కావాలంటే నేను మీకు చెప్తాను. బికాజ్ యూ గాట్ టు నో సూనర్ ఆర్ లేటర్. జానకి మాట్లాడలేదు. చెప్పొద్దు, నేను వినను అనడం విడ్డూరంగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ విడాకులు తీసుకునే దాకా అతను తన భర్త. యూసీ, గౌతమ్ చెప్తున్నాడు, వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు విపరీతంగా ఇష్టపడ్డారు. ఇక ఎప్పుడో పెళ్లి చేసుకుంటారని అందరం అనుకున్న విషయమే. అయితే మీ పెళ్లి కన్నా కొద్ది నెలల ముందు ఎందుకో మాటి మాటికి పోట్లాడుకునేవారు. ఎందుకో మరి మనస్పర్ధలు పెంచుకున్నారు. ఈ లోపల కళ్యాణి డాక్టర్ల చుట్టూ, సైకియాట్రిస్టుల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఎందుకని అడిగినా విహారికి చెప్పలేదనుకుంటా. అప్పటికి ఆమె అనవసరమైన అలకలకు, కోపాలకు, టెంపర్మెంట్లకు మూడ్స్కు విసిగిపోయిన విహారీ తన దగ్గర ఆమె ఏదో రహస్యం కూడా దాస్తుందని తెలిసి బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. జానకి వింటుంది. ఆ కోపం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అనుమానాలు తీరిపోయి మబ్బులు విడిపోయి ఇద్దరు మళ్లీ కలుసుకున్నారు. జానకి ఆ మాటలకు గౌతమ్ వంక చూసింది. అతను రోడ్డునే చూస్తున్నాడు, కానీ అతని ముఖం సీరియస్గా ఉంది. వాళ్ళిద్దరు మళ్ళీ కలుసుకుంటే ఈయనకేమిటి బాధ? అనవసరంగా మధ్యలో మీరు ఇరుక్కుపోయారు. ఓ అదా అనుకుంది జానకి. ఇంతకీ ఆమె సమస్య ఏమిటో మీకు తెలుసా? అతను నవ్వాడు. సిల్లీ థింగ్, చెప్తే ఎవరూ నమ్మరు. అట్లీస్ట్ నేను ఊహించనే లేదు, డెఫినెట్గా విహారీ కూడా ఊహించలేదు. అతను ఒకసారి జానకి వంక చూసి చెప్పాడు, ఆమెది ఒక ఫన్నీ సిస్టమ్, కొన్ని ఫుడ్స్కు ఆమె అలర్జిక్, అవి తిన్నప్పుడు ఊరుకునే కోపం తెచ్చుకొని ఆంధ్రపైన అరుస్తుంది. యు బిలీవ్ ఇట్? జానకి నమ్ముతా అన్నట్టు తలూపింది. తనకు పడనివి తిన్నప్పుడు ఇక ఆమె తనని తను కంట్రోల్ చేసుకోలేదు. యూసీ, ఆ బ్లాక్ మూడ్స్కు తను తినేవాటికి సంబంధం ఉందని ఆమె తెలియలేదు. మామూలు డాక్టర్లు ఏం కారణం కనుక్కోలేకపోయేసరికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చివరికి తేల్చింది ఏంటంటే, కొందరికి కొన్ని రకాల ఆహారాలు పడవు, కానీ కొందరికి అవి అక్యూట్ అలర్జీ కలిగిస్తాయి. రేర్ కేసెస్, కనుక్కోవడం చాలా పెద్ద ప్రాసెస్. టు మేక్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఆమె కాఫీ, క్యాబేజ్, చాక్లెట్ లాంటివి తిన్నప్పుడు విపరీతంగా రియాక్ట్ అవుతుంది. ఈ విషయం నాకులా తెలిసిన అడగరా? చెప్పండి. ఆమె డాక్టర్ నా ఫ్రెండ్లేండి. ఇంతకీ సైకియాట్రిస్ట్లకు ఇంకో పేరు చెప్పగలరా? మీరు చెప్పండి. లూనీ డాక్టర్స్. జానకి నవ్వింది. గౌతమ్ కొద్దిసేపు జానకిని చూశాడు. ఆమె ఇంటికి వెళ్ళి సందు చివర కారు ఆపేసి సీట్లో జానకి వంక తిరిగి కూర్చున్నాడు. మీకు మాట చెప్పాలి జానకి గారు, విహారీ ఏం ఆలోచిస్తున్నా నాకు తెలియదు, కానీ అతను మిమ్మల్ని ఆ కళ్యాణినికి కూడా కావాలనుకుంటే అది దురాసే. అతను తనకి ఎవరికి కావాలో తెలుసుకునేదాకా మీరు ఫ్రీ, అందుకే అడుగుతున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అతను ఆమె జవాబు ఇవ్వదలుచుకుంటే ఇచ్చే సమయం ఇవ్వలేదు. నేను MBA చేశాను, ఒక్కడనే కొడుకును, నాకు అభ్యంతరకరమైన అలవాట్లు లేవు, ఇంతకుముందు ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు, ఇదే మొదటిసారి. చాలా మంచివాడని తెలిసిన వాళ్ళందరూ అంటారు, అంతో ఇంతో తెలివికలవాడినని పేరు తెచ్చుకున్నాను. ఫ్యూచర్లో మా కంపెనీకి MD అయ్యే హోప్స్ ఉన్నాయి. అతను కార్ స్టార్ట్ చేశాడు. అది నా సూట్, మీ ముందుంచాను. ఇప్పుడే అర్జెంటుగా ఏం చెప్పొద్దు, ఆలోచించుకొని చెప్పండి. కారు ఇంటి ముందు ఆగేదాకా అతను మళ్ళీ ఏం మాట్లాడలేదు. జానకి కారు దిగి నిలబడ్డాక అతను దిగకుండానే తల్లెత్తి ఆమెను చూస్తూ చెప్పాడు, జానకి గారు, మిమ్మల్ని చూడకముందు అతను ఎవరితో తిరిగినా మిమ్మల్ని చూశాకే కాదు, చేసుకున్నాక కూడా అతను ఇంకో అమ్మాయి గురించి ఆలోచించాడంటే అతనికి మీ భర్త అవ్వగలిగే అర్హత లేదు. అతను ఆమె కళ్ళలోకి చూసి తలదించుకొని స్టీరింగ్ పైన మునివేళ్లతో కొడుతూ చెప్పాడు, జానకి మీరు ఆలోచించుకోండి. కానీ అతను తలెత్తి జానకి ముఖంలోని భావాలను వెతుకుతూ చెప్పాడు, కాదని మాత్రం చెప్పకండి. అతను వెళ్ళిపోయాడు. జానకి వెంతిరిగి ఇంట్లోకి నడిచింది. వాక్యూమ్ డస్టింగ్ చేసింది, స్నానం చేసి ఒక్కదానికి వంట చేసుకుని 8 గంటలకల్లా తినేసి సోఫా ఎక్కి కూర్చుంది. ఓ పుస్తకం పట్టుకుంది, కానీ ఎంతోసేపు చదవలేదు. పుస్తకం పక్కన పెట్టేసి ఆఫీసులో తను చేయవలసిన పనులు గుర్తు తెచ్చుకుంది. రేపు ఆఫీసు త్వరగా వెళ్ళాలి.
రెడ్ హిల్స్లో మల్టీ స్టోర్ డిపార్ట్మెంట్ స్టోర్ ఓనర్ ఇల్లు డెకరేట్ చేయడానికి తమ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చింది. తన ఇల్లు చూసి వచ్చి 4 రోజులు కష్టపడి డిజైనింగ్ చేసింది. కానీ ఆయనకు ఉన్నట్టుండి కొంత యాంటిక్ ఫర్నిచర్, బ్రికే బ్రాక్ ఓ ఫ్రెండ్ నుంచి లభించాయి. ఇప్పుడు మళ్ళీ రీడిజైనింగ్ చేయాలి. దీపావళి కల్లా ఇల్లు రెడీ అవ్వాలని అతను రిక్వెస్ట్ చేశాడు. జానకి కాళ్ళు సోఫా పైన పెట్టుకుని సెటిల్ అయింది. అది పెద్ద కష్టం కాదు. తను ఫర్నిచర్ అంతా చూసి వచ్చింది. నోట్స్ రెడీగా ఉన్నాయి. అదంతా కంట్రోల్లోనే ఉంది. కానీ గౌతమ్ ఏంటిది ఎలా మాట్లాడాడు? అట్లీస్ట్ అతను పెళ్లి చేసుకుంటానని ఎర్నెస్ట్గానే అడిగాడు. ఆయన నాన్న ఒకడు, హాస్యానికనే ఒక హద్దు ఉండాలి. ఎంత విహారి పైన కోపం అయితే మాత్రం పెళ్లి చేసుకుంటానని అనడమేనా? జానకి నొసలు ముడివేసింది. రేవతి గారు కూడా తనని కూతుర్లా చూసుకుంటున్నారు. ఇన్ని రకాల వాళ్ళ ప్రేమకి ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాకుండా ఉంది. ఎదుటి వాళ్ళు తనని ఇష్టపడుతున్నట్టు ఎన్నో రకాలుగా సూచించినా తన ఇష్టాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక సగం తను ఎన్నోసార్లు మనసు చిన్నబుచ్చుకునేది. తన నేచర్ అర్థం చేసుకునే వాళ్ళు తనను ఊరికే వదిలిపెట్టరు ఎందుకు? ఎవరో ఎందుకు? అమ్మ వాళ్ళే అర్థం చేసుకోలేదు, మనసు లేదని నిందలేశారు. ఎవరైనా తను ఇవ్వగలిగినంత వరకే తీసుకుని తన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మనసు తేలిగ్గా ఉండను. ఇక ఇప్పుడు రాఘవాళ్ళని చూసినప్పుడల్లా భయపడాలి. నీకు తీసుకోవడమే కానీ ఇచ్చే గుణం లేదు జాకి, విజయ్ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇంతకిప్పుడు విహారీ వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడున్న కబుర్లు చెప్పుకుంటూ ఉండి ఉంటారు, లేకపోతే ఒకళ్ళొకరు చూసుకుంటూ ఉండి ఉంటారు. పాపం వాళ్ళది ఒక ట్రాజడీ. వైజాగ్లో కడుతున్న హోటల్ తొందరగా పూర్తి అయితే బాగుండు. 2 నెలల్లో ఇంటీరియర్ డెకరేషన్ స్టార్ట్ అవ్వచ్చని చెప్పారు. చూస్తుంటే యుగాలు పట్టేట్టు ఉంది. జానకి ఫోన్ రిసీవర్ ఎత్తి డయల్ చేసింది. ఆ హోటల్ ఇలా కంప్లీట్ అయ్యి ఇంటీరియర్ డిజైనింగ్ తమ కంపెనీ చేతులు పడడం ఆలస్యం. ఇక తనని అక్కడ ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. హలో అమ్మా, నేను. జానకి కంఠం ఉత్సాహంగా పలికింది. సోమవారం సాయంత్రం 5 అవుతుండగా చివరి గది స్కెచ్ పూర్తయింది. అది కూడా ఎక్కువ మార్పు లేకుండానే అప్రూవ్ అయింది. దానికి కూడా కలర్స్ వేసేసరికి మరో గంటన్నర పట్టింది. మిగిలిన గదిలో డ్రాయింగ్స్ కూడా గోడకు నీట్గా ఆనించి పెట్టి ఉన్నాయి. జానకి ఆకృతి కూడా వాటి పక్కన ఆరడానికి పెట్టి కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేసింది. దూరంగా నిలబడి అన్ని డ్రాయింగ్స్ పరీక్షగా చూసింది. వెనుతిరిగి తన గదిలో నుంచి బయటకు వచ్చింది. సాయంత్రం 7 అవుతున్నా ఇంకా కొందరు కొలీగ్స్ పనిచేస్తూనే ఉన్నారు. ఆమె మరో 2 గదులు దాటి తన ఆఫీస్ గది ముందుకొచ్చి నిల్చుని తలుపు తట్టింది. కమీన్ అన్న పిలుపు వినిపించి తలుపు మెల్లగా తోసి లోనికి వెళ్ళింది. ఆహా జానకి, మీకోసం ఎదురు చూస్తున్నాను. వెడల్పాటి డెస్క్ అవతల కూర్చొని ఏదో ఫైల్స్ చూస్తున్న కృష్ణకుమార్ ఆమెను చూడగానే ఫైల్ మూస్తూ పలకరింపుగా నవ్వాడు. అతనికి దాదాపు 40 ఏళ్ల వయసుండొచ్చు. గిరిజాల జుత్తు, అతని తీక్ష్ణమైన కళ్ళకి సౌమ్యమైన మాటలకు పొత్తులేదనిపిస్తుంది జానకికి. ఒక చేయి చాచి ఎదురుగొన్న కుర్చీలో కూర్చోమని సైగ చేస్తున్న అతని వేళ్లను చూస్తూ జానకి కుర్చీ జరుపుకొని అక్కడే కూర్చుంది. పెన్సిల్ పట్టుకుంటే చాలు, అతని వేళ్ళు పేపర్ పైన అద్భుతాలు సృష్టించగలవు. మామూలుగా ఎంత సౌమ్యంగా ఉంటాడో, పని దగ్గర అంత కఠినంగా ఉంటాడు. రాత్రి పగలు కష్టపడి తాము డిజైన్ చేసి ఆయన ముందు పెట్టి ఎదురుగా నించుంటే ఆయన కళ్ళు చిన్నవి చేసి పరీక్షగా చూసి ఒక చిన్న లోపం పట్టుకున్నా ఇక మళ్ళీ పని మొదటికే వస్తుంది. ఇక అసలు డెకరేటింగ్ డిజైన్ నుండి ఏమాత్రం మారినా డెకరేటర్ల పని గోవింద. మీకు న్యూస్ చెప్పనా? ఆయన ఇప్పుడు మోచేతులు 2 ఎదురుగా టేబుల్ మీద ఆనించి వేళ్లు పెనవేసి జానకిని చూస్తూ అన్నాడు. ఆబిట్ సెంటర్లో కావేరీ ఫ్యాషన్స్ కమిషన్ మనకే వచ్చింది. రియలీ సార్? ఎస్. జానకి సంతోషం చూసి అతను నవ్వాడు. అంతసేపు పక్కన పెట్టి ఉంచిన ఆనందం అతని మొహంలో కూడా ప్రవేశించింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాదాపు అయిపోయింది, మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ఇంటి డిజైనింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. గుడ్, నేను ఒకసారి చూస్తాను. రేపు మనం అబ్బింట్స్ వెళ్దాం. ఎస్ సార్. సరే మరి, ఆ డ్రాయింగ్స్ మీ గదిలోనే ఉంచండి, నేను తెచ్చుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అన్నట్టు అడుగుదామనుకున్నాను, టీ కావాలా? వద్దు సార్, అని లేచింది జానకి. అదే అనుకున్నాను. జానకి తలుపు తీసుకుని గుడ్ నైట్ సార్ అని చెప్పి బయటపడింది. మరుసటి రోజంతా బిజీగా గడిచిపోయింది. కొత్త ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. మొట్టమొదటిసారి చేసినట్టు ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్లాన్లు, ఆలోచనలు, డిస్కషన్లు వీటితో సాయంత్రం అవ్వడం తెలియలేదు. బస్టాండ్లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తుంటే ఇంటికి వెళ్తున్నందుకు ఆనందం వేసింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నం తిని పడుకుని నిద్రపోతే రేపొద్దున దాకా లేచే పని లేదు. అంతవరకు అన్ని రంగులను డైల్యూట్ చేసి ఆరెంజ్ రంగులో ముంచిన సాయంత్ర నీరెండ కూడా డిమ్ అయి చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోడ్డుకు అవతల వైపున ఒక కాంప్లెక్స్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా అద్దాలు బిగించి సాఫ్ట్గా లైట్లు వేసి ఉంచిన లైబ్రరీ కనిపించింది. రోజు చూస్తుందాన్ని, లోపలికి వెళ్ళే టైమే దొరకట్లేదు. లోపల ఏం పుస్తకాలు ఉన్నాయో కానీ ఇక్కడి నుంచి చూస్తే అందులోని ఫర్నిచర్ లేఅవుట్ క్లియర్గా కనిపిస్తుంది. కుమార్ గారిని చూస్తే ఎగ్జైట్ అయిపోతాడు. ఇంటీరియర్ డిజైనింగ్, వుడెన్ ఫర్నిచర్ అతని ఫేవరెట్ టాపిక్. జానకి ఒకసారి వాచ్ చూసుకుని నిట్టూర్పు విడిచింది. బస్టాప్ రద్దీగా ఉంది. బస్సులు, ఆటోలు, రిక్షాలు, కార్లు, స్కూటర్లు జనాన్ని తప్పించుకుంటూ వెళ్తున్నాయి. దూరం నుంచి వస్తున్న ఒక కారు జానకి దృష్టిని ఆకర్షించింది. ఆమె దాని వంకి చూస్తుంటే అది స్లో అయి ఆమె ముందు ఆగింది. జానకి వంగి లోపల చూసింది. విహారీ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. కళ్యాణి పక్క సీట్లో కూర్చొని ఉంది. ఇంటికేనా? విహారీ జానకిని అడిగాడు. అవును. ఎక్కు.
జానకి వెనక డోర్ తీసుకుని కూర్చోబోతూ విహారీ వంక చూసింది. అతని మొహం బాగా అలసిపోయి ఉంది. జుత్తు తిందరవందరగా రేగిపోయి ఉంది. అతను వాలకం చూస్తే ఇప్పుడో ఇంకా సేపట్లో నిద్రపోయేట్టున్నాడు. నేను డ్రైవ్ చేయనా అని అడిగింది జానకి. అతను గ్రేట్ఫుల్గా చూసి డ్రైవర్ సీటు జానకిని వదిలి వెనక సీట్లో జారగిలి పడి కళ్ళు మూసుకున్నాడు. కారు బస్టాండ్ దాటి సాయంత్రం ట్రాఫిక్లో పడింది. నేను కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి పాపం. 4 రోజుల నుంచి విహారీ ఒక్కడే డ్రైవ్ చేసి టైర్ అయిపోయాడు అన్నది కళ్యాణి. 20 నిమిషాలు కారు ఇల్లు చేరింది. ఇంటి ముందంతా శుభ్రంగా ఉంది. కాంతం వచ్చి వెళ్ళినట్టుంది. జానకి వంట చేసి స్నానం చేసింది. విహారీ కళ్యాణి ఫ్రెషప్ అవ్వగానే ఎక్కువ మాట లేకుండానే 3 భోజనం చేశారు. తిన్న ప్లేట్లు కిచెన్లో తనే పడేస్తానని విహారీ చెప్పాక జానకి ఒక బుక్ పట్టుకుని పైకి వెళ్ళిపోయింది. ఇక అంతేనామా? జానకి పైకి వెళ్ళిపోయాక కళ్యాణి విహారీని అడిగింది. నేనున్నాననే ఏం మాట్లాడలేదా? నువ్వు ఒక్కడివి ఉన్నా అంతేనా? ఎవరున్నా అంతే. మనుషులు ఆన్ అండ్ యావరేజ్ రోజులో 16,000 మాటలు మాట్లాడతారని ఎక్కడో చదివినట్టు గుర్తు. జానకి అందులో 10 మాట్లాడుతుందేమో. కళ్యాణి నవ్వింది. నిన్ను చూస్తుంటే ఆమెను ప్రేమిస్తున్నావేమోనని అనుమానంగా ఉంది. ఎవరైనా జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తారు. నిన్న సాయంత్రం ఇస్త్రీ అబ్బాయి వచ్చాడు, డబ్బులు ఇవ్వాలంట. పొద్దున కాంతం డైనింగ్ టేబుల్ తుడుస్తూ చెప్పింది. ఎంతట? 2 ప్యాంట్ షర్ట్లకు 2 రూపాయలు, 4 చీరలకు 4 రూపాయలు. కాల్చిన చీర కూడా 1 రూపాయి ఇవ్వాలటనా? జానకి నవ్వింది. చీర కాల్చాడా? ఏది, ఏ చీర? కాంతం తుడవడం ఆపేసి అడిగింది. అదే మైసూర్ క్రేప్, నల్లది లేదు, పింక్ బార్డర్. ఓయమ్మా, అది కాల్చేశాడా? 400 ఉండదు ఆ చీర. ఎప్పుడు చూసుకున్నారు? నిన్న పొద్దున్న చూశాను. మరి నాకు చెప్పలేదేవమ్మా, మీరు ఇంట్లో లేకపోతే ఏంటట? నేను వాడి దుమ్ము దులిపేద్దును కదా. ఇప్పటికైనా ఏం మునిగిపోయింది? ఆ చీర తీయండి, నేను అడిగొస్తా. ఏమడిగొస్తావు అని అడిగింది జానకి. మీకెందుకు, మీరు ముందు ఆ చీరే తిట్టిండమ్మా అన్నది కాంతమ్మ. పోతే పోయిందిలే, ఆ టేబుల్ తుడవడం అయితే ఇటొచ్చి కూరలు తరుగు, నేను తొందరగా వెళ్ళాలి, జానకి చెప్పింది. అయితే ఆ చీర సంగతికి వదిలేస్తారా? ఏం చేస్తామైతే? అరచేయంత మేర కాలిపోయింది, డార్నింగ్ కూడా చేయరాదు. ఏది, నన్ను చూడనియండి. పోని మని చెప్పాగా, నువ్విట్రా సార్. కాంతం మెట్లు దిగుతున్న విహారీ దగ్గరికి నడిచింది. ఆ ఇస్త్రీ చేసే అతను జానకమ్మ చీర అరచేయమందాన కాల్ చేశాడు. అలాగా? జానకి నవ్వొచ్చింది. పొద్దున కాంప్లికేటెడ్ విషయాలు చెప్తే విహారీకి తొందరగా అర్థం కాదు. అలాగంటారేంటి సార్, పోయివాడు దుమ్ము దులిపి రాక అని రెట్టించింది కాంతమ్మ. విహారి కళ్ళు చికిరించి కాంతమ్మను చూస్తూ కిందకొచ్చాడు. ఏంటట జానకి? వంటింటి తలుపుకి భుజమానించి నిలబడుతూ అడిగాడు. జానకమ్మ చీర ఆ ఇస్త్రీ అబ్బాయి కాల్ చేశాడు, పోయి అడిగొత్తారా లేదా? కాంతమ్మ తన వెనకాల నిలబడుతూ అడిగింది. ఏమని అడిగి రావాలి? విహారీ ఆవులిస్తూ అడుగుతుంటే కాంతమ్మ తను దాటుకొని వంటింట్లోకి వచ్చి జానకి ముందు నిల్చుంది. ఇప్పుడు అడిగితే మాత్రం నా చీర నాకు వస్తుందా కాంతమ్మ? పోయింది, ఎలాగుపోయింది? నువ్వు కూరలు తరుగు. జానకి కాంతమ్మ ముందు కూరల బుట్ట జరిపి స్టవ్ దగ్గర నడిచింది. పోయిందని ఊరుకుంటామా? ఆ చీర డబ్బులు అడుగుదాం అని చెప్పింది కాంతమ్మ. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు పాపం వాళ్ళు? అయినా చీరలు ఎల్లకాలం ఉంటాయా? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జానకి కలిపిన కాఫీ విహారీ చేతికిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మా అమ్మేం చేసేదో, మరీ విడ్డూరమ్మా. కాంతమ్మ కూరలు తరుగుతూ గొనుక్కుంది. ఓ పెద్దోళ్ళు ఎవరూ రాలా, ఓ సంసారం ఎలా చక్కబెట్టుకోవాలో సూయించలా. పెళ్లి చేస్తిరి, మీ దారిని మిమ్మల్ని వదిలేస్తిరి. చిన్నపిల్లలన్న జాగన్నా ఉండలా, మా అమ్మ వాళ్ళు వస్తామన్నారు, నేనే అవసరం లేదన్నాను అని చెప్పింది జానకి. రమ్మని పిలవండి, మీరు మీరే సారు సారే, మీకేం తెలియదు, సార్కి అసలేం అర్థం కాదు. పెద్దోళ్ళు కలగ చేసుకోపోతే ఈ సంసారం ఎట్ట నడిసేట్టు? కాంతమ్మ చెప్పిందని కాదు కానీ అమ్మ వాళ్ళని చూడాలని జానకి కూడా బలంగా అనిపించింది. ఆఫీసులో పని చాలా ఉంది, వైజాగ్ వెళ్ళి రావడం ఇప్పుడే కుదరదు. వాళ్ళని ఇక్కడ రమ్మని గలిగితే బాగుండును, కానీ వాళ్ళు వస్తే విహారీ తను వేరువేరుగా ఉంటున్నానని తెలుసుకుంటారు. కాంతమ్మే కనుక్కుంది సంసారం ఏమైపోతుందని డైరెక్ట్గానే అంది పొద్దున. తెలుసుకుంటే పోయేదేం లేదు, కానీ కొన్ని ఇబ్బందికరమైన క్షణాలు ఉంటాయి, వివరణలు ఉంటాయి. ఇప్పుడు వాటి ఎదుర్కోవడానికి విహారీ రెడీగా లేడు. తన దగ్గర వాళ్ళు అడిగే చాలా ప్రశ్నలకు జవాబులు లేవు. విడాకుల గురించి మాట్లాడుకుందాం అన్నాడు కదా, ఆ విషయం గురించి నిర్ణయానికి వచ్చాక అప్పుడు అమ్మ వాళ్ళకి విషయం చెప్పొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్లీన్ బ్రేక్. ఇప్పుడు తామిద్దరు సరిగ్గా కలిసి ఉండట్లేదని తెలిస్తే అందరూ కలిసి బలవంతాన్న రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. అందుకే జానకి సాయంత్రం ఇంటికి ఫోన్ చేసినప్పుడు శాంతి పచ్చళ్ళు పొళ్ళు తీసుకుని వస్తానంటే నువ్వు రావద్దు, ఎవరి చేత నేను పంపమని చెప్పింది. ఇక్కడ ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాను, మిమ్మల్ని చూస్తే మళ్ళీ బెంగగా ఉంటుంది అని చెప్పింది. కనీసం ఆ మాట టోటల్ అబద్ధం కాదు. 3వ రోజు జానకి ప్రొద్దున తలుపు తెరుస్తూనే వాకిట్లు నిలబడి కనిపించారు విహారీ అమ్మ నాన్న. నువ్వు అమ్మ వాళ్ళని రావద్దన్నావట, పచ్చళ్ళు ఎవరితో నేను పంపించమన్నావట, అందుకని మేము వచ్చాం. డైనింగ్ రూమ్లో కాఫీ తాగుతుంది రాధ. ఎవరు రెడీ అయ్యింది, మా బామ్మదేనా అని అడిగింది జానకి. ఎలా చెప్పగలిగావు? బామ్మ ఎలా ఉంది? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? తమ్ముడు వస్తానని లేదా? మీ తమ్ముడికి రావాలని ఉంది కానీ పరీక్షలన్నీ ఉండిపోయాడు, అందరూ బాగున్నారు. ఇక్కడ సంగతులు చెప్పు, విహారీ ఎలా ఉంటున్నాడు? ఎలా ఉన్నాడని కాదు, నీతో మర్యాదగానే ఉంటున్నాడా? ఇంకా రంకెలేస్తున్నాడా? మేము వచ్చి ఇంతసేపు అయినా ఇంకా లేవలేదంటే వాడు ఏం మారలేదన్నమాట.
మారుతాడు, కొద్దిగా టైం పట్టుద్ది. సార్ మంచోడే కానీ గారాబం. కాంతమ్మ కూరు తరుగుతూ హాల్లో నుండే చెప్పింది. వాళ్ళు వచ్చినప్పటి నుండి ఆమెకు పట్టపగ్గ లేకుండా పోయాయి. ఇంటి బాధ్యత అంతా ఇన్నాళ్ళు భుజాన వేసుకుని మూసి ఇప్పుడు వాళ్ళ రాకతో కొంత బరువు దించుకున్నట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇక అన్నీ చక్కబడతాయి అని చెప్పుకుపోతుంది. అయితే ఇంతవరకు కూడా సరిగ్గా లేడంటావా అని అడిగాడు శ్యామ్ కాంతమ్మని. జానకి కప్పులు తీసుకుని కిచెన్ వైపు నడిచింది. కాంతమ్మ మాటలు పట్టించుకోకండి మామయ్య, ప్రతి విషయంలో కలర్ యాడ్ చేసి ఎగ్జాగరేట్ చేసి చెప్తుంది. ఏం చేసి చెప్తా అని అడిగింది కాంతమ్మ. అసలు ఉంటేనే కదా ఎగ్జాగరేట్ చేసేది, లేని కల్పించి చెప్పదు కదా. అగో సార్ వస్తున్నాడు. వాళ్ళు ఆమెకు అర్థం కాకుండా మాట్లాడుకుంటుంటే కాంతమ్మ మెట్ల వైపు చూస్తూ విహారీ రాకను అనౌన్స్ చేసింది. చెప్పు జానకి అని అడిగింది రాధ. వాడేమైనా మారాడా? జానకి అవునన్నట్టు కాదు అన్నట్టు తలుపు ఊరుకుంది. అప్పుడే డైనింగ్ రూమ్లో వాళ్ళని చూసిన విహారీ క్షణంలో అలర్ట్ అయ్యాడు. అమ్మా అంటూ గబగబా మెట్లు దిగి కిందకొచ్చాడు. ఎప్పుడొచ్చారు నానా అని అడిగాడు. ఓ అరగంట అయింది అని చెప్పాడు శ్యామ్. కాంతమ్మ తరిగిన కూరలు తీసుకుని వంటగదిలోకి నడిచింది. జానకి తెచ్చిచ్చిన కాఫీ తాగుతూ శ్యామ్ వాళ్లతో మాట్లాడుతున్న విహారీ కాంత మీద పనితో పెరట్లోకి వెళ్లేదాకా ఆగాడు. ఆమెట వెళ్ళగానే వంటింట్లోకి నడిచాడు. జానకి గొంతు తగ్గించామని పిలిచాడు. మా నాన్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం మామూలుగా ఉందాం ప్లీజ్. ఫ్రెండ్గా నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. ఆల్రెడీ ఇదివరకు నేను వాళ్ళని చాలా చాలా బాధ పెట్టాను. మన పెళ్ళైన రెండో రోజే చాలా మాటలు అన్నాను, ఇప్పటికీ బాధపడుతున్నాను. వాళ్ళు చేసిన మోసం, చెప్పిన అబద్ధాలు నేను మర్చిపోయానని కాదు, కానీ వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. నేను చెడిపోవాలని వాళ్ళు కోరుకోరు కదా. ఎందుకు చేశారో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండి ఉంటాయి. ఏం నవ్వుతున్నావు? 1 మంత్లోనే చాలా ప్రోగ్రెస్. ఏంటి? ఏం లేదు. మీ అమ్మ వాళ్ళను నేను ఏ విధంగానూ బాధపెట్టను. వీళ్ళు బాధపడితే వెళ్ళి మా అమ్మ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు బాధపడి ఇక్కడికి వచ్చి మనకు లేని పని లెక్చర్లు ఇస్తారు. అప్పుడు మనం బాధపడవలసి వస్తుంది. సీరియస్గా చెప్తున్న జానకిని విహారీ క్షణం సేపు చూశాడు. తలెగరేసి నవ్వడం మొదలుపెట్టాడు. జానకి కూడా మెల్లగా నవ్వుతుంది. ఇవాళైనమ్మా ఇంతగానో నవ్వుతున్నారు? కాంతమ్మ గొంతు తలుపులు అవుతుండి వినిపించి జానకి వంటింట్లో నుంచి బయటకు నడిచింది. బట్టలు ఎక్కువ తెచ్చుకున్నట్టుంది కాంతమ్మ వాకప్ చేస్తూ కనిపించింది. 2 రోజులే కదా కాంతమ్మ. రాధ మాట విని కాంతమ్మ ఆశ్చర్యంగా అడిగింది. 2 రోజులేనా? ఇంకా 2 నాళ్ళైనా ఉంటారనుకున్నా. రాధ నవ్వింది. ఉద్యోగాలు ఉన్నాయి కాంతమ్మ. కాంతమ్మ నవ్వు రాలేదు. కొత్త సంసారం పల్లెటర్ చూసుకోవాలో చూపించే వరకన్నా కొన్నాళ్ళు ఉండొద్దమ్మా, మరీ విడ్డూరం కాకపోతే. అసలు నిన్ను మా జానకి ఎలా భరిస్తుందో నాకు అర్థం కాదు. విహారి జానకి వెనక్గా వచ్చి నిలబడుతూ అన్నాడు. మీరు మరీ చెప్తారులే సారు. కాంతమ్మ నిష్ఠూరంగా అంది. నీ ఆఫీస్ 8 గంటలకమ్మా అని అడిగింది రాధ. 9 కత్తయ్యా, కానీ వాళ్ళు సెలవు పెడతాను అని చెప్పింది జానకి. ఎందుకమ్మ అనవసరంగా? అక్కర్లేదు జానకి, మేము తెలిసిన వాళ్ళని కలిసి కాస్త షాపింగ్ చేసి మళ్ళీ నువ్వు వచ్చేసరికి వచ్చేస్తాం. ఆఫీస్ నుండి 8 గంటలకు తిరిగి వస్తావు? 6 అవుతుంది. నువ్వెప్పుడు వస్తావురా? శ్యామ్ విహారీని అడిగాడు. 5:30, 6కి నాన్న అని చెప్పాడు విహారీ. ఆఫీస్ కారు ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, భద్రప్ప తీసుకెళ్తాడు. నాకు తెలిసి మీరు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరే. మా వెంకటేశ్వరరావు లేడు, ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అయితే నీకు ఆఫీస్ వాళ్ళు కారిచ్చారన్నమాట అని అడిగాడు శ్యామ్. అవునానా? ప్రమోషన్ కూడా వచ్చింది మామయ్య, విహారీ ఇప్పుడు మేనేజర్ అయ్యాడు అని చెప్పింది జానకి. అవునా? ఎప్పుడు? మాకు చెప్పనే లేదే. మర్చిపోయానా? మర్చిపోయావా? శ్యామ్ అడిగాడు. లేదా మా మీద ఇంకా అలక తీరలేదా? లేదు నాన్న, ఆఫీసులో పని ఎక్కువైంది. విహారి మునివేళ్లతో మెడ వెనుక రాసుకుంటూ చెప్పాడు. అసలు ఈ మధ్యన తను సరిగ్గా ఇంట్లోనే లేడు, ఎవరికైనా ఏమైనా చెప్పడానికి అన్నట్టు కారంటే గుర్తొచ్చింది. భద్రప్పతో మాట్లాడాలి. అమ్మ వాళ్ళతో ఏం చెప్పొచ్చు, ఏ సంగతులు వాళ్ళతో మాట్లాడకూడదు ముందే చెప్పి పెట్టాలి. సాయంత్రం విహారి త్వరగా ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. అతను అంత మాట్లాడతాడని జానకి అనుకోలేదు, అంతగా నవ్వించగలడని కూడా ఊహించలేదు. 1-2 సార్లు జానకి తన వంక కొత్తగా చూడడం విహారీ గమనించి ఆమెను చూసి వెక్రింపుగా నవ్వాడు. ఆమె కళ్ళు దించుకుని ఒళ్ళో పెట్టుకున్న చేతుల వంక చూసుకోవడం చూసి రాధ ఆమె దగ్గరగా వెళ్ళి పక్కనే కూర్చుంది. జానకి చేతి తన చేతిలోకి తీసుకుంటూ అంది. వాడి మాటలకేం జానకి, మేమెప్పుడు వినేదే. నువ్వు చెప్పు తల్లి, నీ ఆఫీస్ ఎలా ఉంది? మీ మేనేజర్ ఎలాంటి వాడు? నీ పని గురించి చెప్పు. 2 రోజులుగా జానకి చేస్తున్న ఉద్యోగం ఏమిటో విహారీకి తెలిసినా అతంత పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె చెప్పగా వింటుంటే అతనికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. జానకి మాట్లాడుతుంటే ఇల్లంతా ఒకసారి పరికించి చూశాడు. ఆమె రాకముందు ఇల్లు ఎలా ఉండేదో అతను గుర్తు రాలేదు. ఆమె వచ్చి 2 రోజులు కాలేదంటే అతను విచిత్రంగా ఉంది. ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఇల్లు ఎలా ఉంటుందో, అప్పటికి ఇంట్లో కళ్యాణి వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడున్నట్టు గంటలు గంటలు నిశ్శబ్దంగా గడిచిపోదు. అప్పుడు ఇల్లంతా నవ్వులు పండుతాయి. అప్పుడు తను మాట్లాడవలసిన పని కూడా లేదు, కళ్యాణి చాలు. ఇద్దరివంతు తనే మాట్లాడుతుంది. జానకి ఇంతగా మాట్లాడడం ఇదే మొదటిసారి. తన ఇంట్లో ఉన్న అవసరం పడితే తప్ప తనతో మాట్లాడదు. ఎప్పుడైనా మాట్లాడితే కాంతమ్మతోనే. అసలు ఇంతకు ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అతనికిన్నట్టుండి మొదటిసారిగా ఆ అనుమానం వచ్చింది. తను ఇంకో అమ్మాయితో తిరిగినా తనకు అనవసరమైన విషయంలా వ్యవహరిస్తుంది. పెళ్లి గురించి మాట్లాడకుండానే
విడాకుల గురించి మాట్లాడినా ఆశ్చర్యం చూపించదు. తను మాట్లాడినా ఆశ్చర్యపోదు, మాట్లాడకపోయినా ఏమనదు. అసలు తనకు సంబంధించిన ఏ విషయం గురించి పట్టించుకోదు. ఆ మాత్రం దానికి ఆమె పెళ్ళెందుకు చేసుకుంది? పెళ్లికి ముందు కళ్యాణి తన స్నేహం గురించి అమ్మ వాళ్ళు గ్యారంటీగా చెప్పి ఉండరు. మరి పెళ్లి తర్వాత ఆ విషయం తెలిసినప్పుడు ఆమె ఈ పెళ్లి చేసి మోసం చేశారే అని టోకెన్గా నిన్న బాధపడిందా? లేదే, తను నయం. మోసం చేశారని కనపడి ప్రతి వాళ్ళని నిందించాడు. అసలు పట్టింపు లేనప్పుడు పెళ్ళెందుకు? లేకపోతే ఆమెలా ప్రవర్తించడానికి ఏదైనా కారణం ఉందా? ఆస్తి కోసం? తనకన్నా ఆస్తి, అంతస్తు, చదువు, తెలివి, అందం జానకి ఎక్కువే. పోనీ పరువు కాపాడుకోవడం కోసం చేసుకుందా? డైనింగ్ టేబుల్ దగ్గర తనకు ఎదురుగా కూర్చొని భోజనం చేస్తున్న జానకిని చూస్తుంటే ఆ ఆలోచనే అబ్సర్డ్గా అనిపించింది. జానకికి ఒక గతం, అందులో రహస్యం ఉందంటే ఎంతమాత్రం నమ్మబుద్ధి కాదు. ఆమె ఇంకా 100 ఏళ్ల గాఢ నిద్ర నుండి మేల్కొనడానికి రాజకుమారుని తొలి ముద్దు కోసం ఎదురు చూస్తున్న స్లీపింగ్ బ్యూటీలా ఉంటుంది. మిగిలిన వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయినా విహారీ ఆఫీస్ నుండి తెచ్చుకున్న బిజినెస్ అఫైర్స్ చదువుతూ కూర్చున్నాడు. అతను ఎంతోసేపు చదవకముందే నిద్ర ముంచుకొచ్చింది. పుస్తకం మూసేసి లేచి స్టడీ లైట్ ఆపేశాడు. పుస్తకం పట్టుకుని పైకి నడిచాడు. ఇక్కడే చదవలేదు, ఇక మంచం చూసే చదువుతాడా? అయినా కూడా బెడ్రూమ్లో లైట్ వేయకుండానే బుక్ ఓ మూల టేబుల్ మీద పడేసి మంచం మీద పడిపోయాడు. పక్క గదిలో సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. కాసేపటికి మాటలు ఆగిపోయి ఆ 2 గదుల మధ్య కనెక్టింగ్ తలుపు తెరుచుకుంది. జానకి లోనికొచ్చి తన వెనక తలుపు మూసింది. విహారీ మంచం మీద సగం లేచాడు. ఏం కావాలి? అతను అడుగుతూ బెడ్ పక్కన లైట్ ఆన్ చేశాడు. ఇన్ని రోజులుగా ఆమె పక్క గదిలోనే పడుకుంటున్నా, ఎప్పుడూ ఈ రూమ్లోకి రాలేదు. అత్తయ్య గారు, మామయ్య గారు నా గదిలో పడుకున్నారు, నేను ఇక్కడ పడుకుంటాను, ఆమె గొంతు తగ్గించి పక్క గదిలోకి వినిపించకుండా చెప్పింది. ఇక్కడ? విహారీ మంచం మీద నిటారుగా కూర్చుంటూ అడిగాడు. అలా గట్టిగా మాట్లాడకండి, వాళ్ళకి వినిపిస్తుంది. మరి ఎక్కడ పడుకోను నేను? కింద హాల్లో సోఫాలో పడుకోనా అని సజెస్ట్ చేసింది జానకి. అక్కర్లేదు, నువ్వు ఇక్కడే పడుకో, నేను కిందకెళ్ళి పడుకుంటాను. విహారీ మంచం దిగాడు. అతనికి చిరాకు అనిపించింది. కింద పడుకోవడం తనకి ఇష్టం లేదు సరే. జానకి తన మంచం మీద పడుకుంటుందన్న ఆలోచన అంతకన్నా కష్టంగా ఉంది. కానీ ఏం చేస్తాడు? తన పేరెంట్స్ ఆమె గదిలో పడుకుంటే ఆమెను కిందకెళ్ళి పడుకోమనలేడు కదా. ఆమె ఏమనుకోదనుకో. నిజంగానే వెళ్తున్నారా అని అడిగింది జానకి. తలుపు వైపు వెళుతున్న అతను చూస్తూ, అవును విహారీ చెప్పాడు కనుబొమ్మలు ముడివేసి. ఆ ప్రశ్న అడగడంలో ఆమె ఉద్దేశం ఏమిటి? మీరు పొద్దున్న నిద్రలేచే కన్నా ముందు మీ అమ్మ వాళ్ళు నిద్రలేస్తారు, మీరు కింద సోఫాలో పడుకుండగా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని అడిగింది. మరి ఏం చేద్దామంటావు అని అడిగాడు. ఇద్దరం ఇక్కడే పడుకుందాం, మిమ్మల్ని నేను రేపు చేయలేండి, ప్రామిస్. విహారి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకపోయేసరికి జానకి తలుపు వైపు నడిచింది. అయితే నేనే కిందకెళ్ళి పడుకుంటాను, అవసరం లేదు. విహారి మంచం వైపు నడుస్తూ చెప్పాడు, ఇక్కడే పడుకో. థ్యాంక్స్, జానకి పెద్ద నిట్టూర్పు విడుస్తూ చెప్పింది. కింద దోమలు కుట్టి చంపేస్తాయి. విహారి లైట్ తీసేస్తూ చెప్పాడు, మా అమ్మ నీకన్నా ముందు నిద్రలేస్తుంది. సగం నిద్రలో పక్కన అలికిడి అయి జానకి మెలకు వచ్చింది. కళ్ళు తిరిగి చూసింది, గదిలో లైట్ వేసి ఉంది. కొద్దిగా పక్క తిరిగి చూసింది, విహారీ మంచంలో మధ్యలో లేచి కూర్చొని తన వంకే చూసుకోవడం కనిపించింది. అతని మొహం పైన చిరుచమట్లు పట్టి ఉన్నాయి. ఏం జరిగింది అని అడిగింది జానకి. అతను ఏం లేదని తలూపాడు. అయినా జానకి లేచి కూర్చుంది. విహారీ? జానకి మళ్ళీ అడిగింది. అతని వాలకం చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. విహారి మొహాన పడ్డ జుత్తు పక్కకు తోసుకుని మొహం తుడుచుకున్నాడు. జానకి వంక ఇబ్బందిగా చూశాడు. చెప్తే నువ్వు నవ్వవు కదా అని అడిగాడు. నవ్వా? నవ్వడం ఏమిటి మళ్ళీ? జానకి అతని వంకే చూస్తుంది. మసకు వెలుగులో నీ జడ చూసి భయపడ్డాను. జానకి కళ్ళు పెద్దవయ్యాయి. ఇంతేనా? నా జడం చూసి భయపడ్డారా? జానకి నమ్మలేనట్టు అడిగింది. నీకు విచిత్రంగానే ఉంటుంది, సగం నిద్రలో చూసి ఉలికిపడ్డాను, ఇంకా నయం, గుండె ఆగిపోలేదు. నల్లగా పొడుగ్గా తాచుపమ్మల మంచం మీద సయ్యాట్లాడుతున్న తన జడను జానకి మురిపంగా ముందుకు వేసుకుంది. ఆమె పెదాలు వణుకుతుండడం చూసి విహారి విసుక్కున్నాడు. నవ్వనన్నావు అని గుర్తు చేశాడు. కానీ అతనికి నవ్వాగలేదు. అది అర్ధరాత్రిని గుర్తుకొచ్చి ఇంకా నవ్వుతూనే వాళ్ళు లైట్ తీసేసి పడుకున్నారు. మళ్ళీ గదిలో బెడ్ లైట్ పల్చటి కాంతి పరుచుకుంది. అర్ధరాత్రి నవ్వులు విని పక్క గదిలో నిట్టూర్పు తేలికపడ్డ మనసును సూచిస్తూ ఆ చీకట్లో కలిసిపోయింది. శ్యామ్ రాధ వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఉన్నంత వరకు ఆఫీస్ లేని సమయమంతా ఇంట్లో ఉన్న అతను ఆ రోజు ఆదివారమైన పొద్దున్నే బయటికి వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. హాల్లో ఫోన్ మోగితే హడావిడిగా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. కళ్యాణి షాపింగ్కి వెళ్దామంది, తను తయారయ్యాడో లేదో కనుక్కుందామని చేసిందేమో. అతను రిసీవర్ ఎత్తి హలో అని చేసింది ఎవరో విని కనుబొమ్మలు ముడివేశాడు. జానకి, నీకే ఫోన్. రిసీవర్ పక్కనే పెట్టి పిలిచాడు. ఎవరు? జానకి అడిగింది దగ్గరగా వస్తూ. గౌతమ్. జానకి రిసీవర్ అందుకుంది. గౌతమ్ ప్రపోజ్ చేసి వారమవుతుంది, జవాబు కోసం చేశాడేమో. హలో, జానకి ఫోన్లో చెప్పింది. విహారి పక్కనే నిలబడి ఉన్నాడు. గౌతమ్ ఆ విషయం అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? జానకి, మీకు వేరే ఎంగేజ్మెంట్స్ లేకపోతే ఇవాళ మధ్యాహ్నం లంచ్కి వస్తారా అని అడుగుతున్నాడు గౌతమ్.
అతను పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడే కాదని చెప్పాల్సింది. ఇప్పటికే లేట్ అయింది. ఈ వారం రోజులుగా అతను ఏం ఆశలు పెంచుకున్నాడో, ఇవాళ కలిసి తను ఏమనుకుంటుందో చెప్పి ఈ పరిచయం ఇక్కడికి కట్ చేయడం మంచిది. వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగగానే వస్తానన్నారు. నాకు శుభసూచకంగా కనిపిస్తుంది. నా ఆశలు తీరే రోజు దగ్గరలోనే ఉన్నట్టుంది. అతని మాటలు జానకిలో కలిగిన అనుమానాన్ని రుజువు చేశాయి. మీరు 12 కల్లా రెడీగా ఉంటారా? నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గరే పికప్ చేసుకుంటాను. 12 మరీ ఎర్లీ అంటారా అని అడుగుతున్నాడు గౌతమ్. కాదు, ఉంటాను. థ్యాంక్స్ వన్స్ అగైన్. అతను ఫోన్ పెట్టేశాడు. ఏంటట అని అడిగాడు జానకిని విహారి. లంచ్కి ఇన్వైట్ చేశాడు అని చెప్పింది జానకి. ఎందుకు? ఎందుకేంటి? జానకి అతను దాటుకుని వెళ్తూ అడిగింది. లంచ్కి ఎందుకు పిలిచాడు? ఏదైనా కారణం ఉండాలి కదా అని అడిగాడు అతను. జానకి సగంలో తను వదిలిపెట్టి వెళ్ళిన గ్రోసరీస్ లిస్ట్ అందుకుంది. అక్కడే కూర్చుని రాస్తూ చెప్పింది, మీకు సంబంధించిన కారణం కాదు. విహారీ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఓ వెల్, అతను వెనక్కి తిరిగాడు. మరో 10 నిమిషాలు అతను బయటికి వెళ్ళిపోయాడు. 12 అవుతుండగా గౌతమ్ వచ్చాడు. ఆ రోజు కూడా అంతకుముందు 2-3 రోజులుగా ఉన్నట్టు వాతావరణం చల్లగా ఉంది. దూది పింజల్లాంటి మబ్బులు ఎండని ఫిల్టర్ చేసి తీవ్రతను పూర్తిగా తగ్గించాయి. తెల్లని వెలుగులోకమంతా ఆహ్లాదకరంగా పరుచుకొని ఉంది. మీరు ఎక్కువ బ్లూ కలరే వేసుకుంటారు కదూ? జానకి వచ్చి కారు అతని పక్క సీట్లో కూర్చున్నాక గౌతమ్ అడిగాడు. జానకి మర్యాద కోసం అతను లోనికి రమ్మంటే అతను రానన్నాడు. కూల్గా ఉంటుంది అని చెప్పింది జానకి. మీలాగా నువ్వు కూల్గా కాదు జానకి, కోల్డ్గా ఉంటావు. మనిషిలో అందులోనూ ఆడపిల్లలు ఉండాల్సిన వెచ్చదనమే లేదు నీలో. బ్రతికుండానికి తప్పితే నీ హృదయం ఇంకా దేనికి స్పందించదు. ఎన్ని మాటలన్నాడు విజయ్. అతను తనను అన్ని రోజులు ప్రేమించాడా, ద్వేషించాడా? ఆమె మనసులో కళ్యాణి పట్ల తొలిసారిగా అసూయ మెరిసి మాయమైంది. విజయ్ తనని అన్నట్టు విహారి కళ్యాణిని ఒక్క మాట కొనుడు అన్నాడు. బ్లూ మీ ఫేవరెట్ కలరా? గౌతమ్ ఇంకా అక్కడే ఉన్నాడు. కారు ఆ వీధి దాటినా కూడా కాదు అని చెప్పించానికి. నా ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాకా? ఎస్. గౌతమ్ తల ఊపుతూ నవ్వాడు. నిజమే, మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు అదే కలర్ చీర కట్టుకున్నారు, గుర్తుందా? నేను మిమ్మల్ని భవిష్యత్తులో ఇంకా ఎన్నిసార్లు చూసినా ఆ రోజు చూసిన మిమ్మల్ని మాత్రం మర్చిపోను. ఆ రోజు తనను చూసి విహారి కూడా స్టన్ అయ్యాడు. ఆ క్షణం గుర్తుకొచ్చి జానకి చిన్నగా నవ్వుకుంది. విహారికి తనంటే ఆ ఇష్టం కాదు. కళ్యాణి లేకపోతే అతను తనని ఇష్టపడేవాడు. ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు, కానీ లేకపోతే విహారిని కొంగును కట్టేసుకునేత్తాను. ఓన్లీ కళ్యాణితో తను పోటీ పడలేదు. తాజ్కు వెళ్దామా భాస్కరాక అని అడిగాడు గౌతమ్. మీ ఇష్టం. భాస్కర్ దెన్ మీరు ఇంతకుముందు అక్కడికి వెళ్ళారా అని అడిగాడు. లేదు. గుడ్. ఇవాళ వాతావరణం ఎక్స్పెక్టింగ్గా ఉంది కదూ, వర్షం పడుతుందంటారా? జానకి ఆకస్మికంగా చూసింది. దానిష్టం, గౌతమ్ చెప్తున్నాడు. ఇవాళ వర్షం మనల్ని చూడటానికి వచ్చినా ఏమనను, రాకపోయినా ఏమనుకోను, కానీ రాకపోతే దానికే నష్టం. ఏమంటారు? జానకి నవ్వింది. మీకు వర్షం తడవడం ఇష్టమేనా? ఇష్టమే అనుకున్నాను. వర్షంలో తడిస్తే మనసు ఉప్పొంగుతుంది. ఏమంటారు? స్పందించే హృదయం ఉన్న ఎవరికైనా అదొక అనుభవం. అవును. అందులోనూ చిటపట చినుకులు పాటలులాగా ప్రేమికులు చేయి చేయి పట్టుకొని చెట్టు నీడు కోసం పరిగెడుతుంటే ఆ హాయి చెప్పలేని పొమ్మన్నాడు ఆ పొయ్యటికెవరో. తన మాటలు నవ్వుతున్న జానకిని చూసి అడిగాడు గౌతమ్. అలా చెలికాడి చేయి చేయి పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందంటారు? నాకు ఆ హాయి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. జానకి మౌనంగా ఉంది. మీకేమనిపిస్తుంది అని అడిగాడు అతను. నాకు నచ్చదు. ఏం నచ్చదు? అలా చేయి చేయి పట్టుకుని పరిగెత్తడాలు నేను బస్టాండ్లో అప్పుడప్పుడు చూస్తుంటాను. నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఓ, మరి ప్రేమికులు ఎలా నడవాలంటారు? మీకు కోపం వచ్చిందా? లేదు, మీరు చెప్పండి. నడవడం అనే కాదు, ఎవరైనా మెచ్యూర్డ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి. అందరి ముందు సీన్లు ప్లే చేయనక్కర్లేదు కదా. గౌతమ్ రోడ్డుపై నుండి చూపు మరల్చి జానకిని చాలాసేపు చూశాడు. మళ్ళీ డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ అడిగాడు. అందరి ముందు అన్నారు, ఎవరూ లేకపోతే పర్వాలేదా? అతను నవ్వుతున్నా జానకి నవ్వలేదు. నేను చెప్పేది మన ప్రవర్తన ఎంబారసింగ్గా ఉండకూడదని. వాడు ఒకరు ప్రజెన్స్లో ఒకరు చేసే పనులు ఒకళ్ళపైన ఒకళ్ళకి ఇంకా గౌరవం పెంచేవిగా ఉండాలి. మొహం చిన్నపుచ్చుకొని తన అభిప్రాయాన్ని డిఫెండ్ చేసుకుంటున్న జానకిని చూస్తుంటే గౌతమ్కి ముద్దుగా అనిపించింది. ఇంకా పసితనం వేడని ఆమె మనసుకు ఎంతో నేర్పించవలసిన అవసరం ఉంది. నాకు ఇవాళ తెల్లవారుజామున ఒక కల వచ్చింది. చెప్పమంటారా అని అడిగాడు గౌతమ్. చెప్పండి. గౌతమ్ హుషారుగా మొదలుపెట్టాడు. జానకి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం వెళ్ళిపోయి రాత్రి వచ్చేసింది. లంచ్ కోసం తీసుకెళ్లిన గౌతమ్ లంచ్ తర్వాత ఈజీగా కేర్ ఫ్రీగా మనసు ఎటు తీసుకెళ్తే ఆమెను అటు తీసుకెళ్లాడు. ఏది తోస్తే అది మాట్లాడాడు. ఆమెను ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. ఏం జరిగిందో తెలిసే లోపే సాయంత్రం అయింది. గౌతమ్ డిన్నర్ కూడా చేసి వెళ్దామన్నాడు, కానీ జానకి టైం చూసుకుని ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళిపోతానంది. ఇంటికి వచ్చాక కానీ గౌతమ్ తను చెప్పదలుచుకున్నది చెప్పలేదని గుర్తొచ్చింది. అతను అడగలేదు, ఆమెను చెప్పనివ్వలేదు. చివరికి అతన్ని పెళ్లి చేసుకునని చెప్పాలనుకుని వెళ్ళిన జానకి అతనితో నెక్స్ట్ ఆదివారం మళ్ళీ లంచ్కి వస్తానని మాటిచ్చి ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చేసరికి విహారి ఇంకా రాలేదు. ఆమె పడుకోబోయే ముందు గట్టిగా అనుకుంది, ఈసారి గౌతమ్ ఖచ్చితంగా చెప్పాలి. ఒకరోజు జస్ట్ ఫ్రెండ్స్లా ఎంజాయ్ చేస్తే పోయిందేం లేదు, ఈసారి మాత్రం
సారీ చెప్పి ఇక్కడికి ఈ పరిచయం ఆపేయడం మంచిది. కానీ జానకి ఆ పని ఆ ఆదివారం చేయలేదు, ఆ తర్వాత సారీ చేయలేదు, ఆ తర్వాత కూడా చేయలేదు. ఎన్నోసార్లు గౌతమ్ జానకిని బయట తీసుకెళ్లాడు, కానీ అతను ఆమెను ఆ విషయం గురించి మాట్లాడనివ్వలేదు. జానకి తన మనసులో మాట అతను చెప్పాలని ప్రయత్నించి విఫలమై చివరికి ఒక విషయం గుర్తించింది. గౌతమ్ కావాలనే ఆమె జవాబు వినడం వాయిదా వేస్తున్నాడు. ఈలోగా ఆమెతో ఎక్కువ సమయం గడిపి తన గురించి ఆమె కొద్దిగా తెలుసుకునే అవకాశాలు కల్పిస్తున్నాడు. ప్రతిసారి ఇదే లాస్ట్ టైం అనుకుని అతనితో కలిసి బయటికి వెళ్ళడం, ప్రతిసారి ఇంకోసారి కలుసుకునేందుకు ఒప్పుకొని ఇంటికి రావడం చూసి చివరకు ఆ మాట అనుకోవడం మానేసింది. పరిచయం పెరుగుతున్న కొద్దీ ఆమె గౌతమ్ పైన ఉన్న గౌరవం, అభిమానం పెరుగుతూనే ఉన్నాయి. ఆ అభిమానం ఇష్టంలోకి మారి ప్రేమగా పెరగడానికి ఎంతో కష్టం కాదు, చాలా సింపుల్. నిజంగా గౌతమ్ లాంటి మనిషిని ఇష్టపడడం చాలా ఈజీ. కానీ విహారి ఆమె ఆలోచనలను అనుకోని సమయాల్లో ఆక్రమించేవాడు. గౌతమ్ తన పరిచయం ఏమాత్రం పెరగబోతున్నట్టు అనుమానంగా ఉన్నా విహారి నుంచి ఒక చూపు చాలు దాన్ని మళ్ళీ మొదటికి తేవడానికి. దీనివల్ల విహారి తనని పట్టించుకోకుండా కళ్యాణంతో తిరగడం ఏమాత్రం బాధించడం లేదని రుజువు చేయడానికి తన గౌతమ్ను ఉపయోగించుకుంటుంది అన్న భావం ఆమెను విసిగిస్తుంది. గౌతమ్ తను ఊహించని సహనం చూపిస్తున్నాడు, పర్ఫెక్ట్ కోర్ట్షిప్. కానీ జానకే విహారి కనిపించిన ప్రతిసారి తోటపడి అనవసరమైన వేగంతో కొట్టుకుంటున్న గుండెను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. విహారి పైన మనసు పారేసుకుంటుందని తను అనుకోలేదు, కానీ మనసు పడింది. ఇప్పుడు అతని మనసులోంచి తొలగించడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి, అతను చూడకుండా ఉండాలి. ఇంట్లోనే ఉంటే అతను చూడకుండా ఉండడం కుదరదు, అందుకని సూట్ కేసులు సర్దుకొని ఫస్ట్ రైలేకి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడమే. కానీ అతను తొందరగా వీలు పడేట్టు లేదు, ఆఫీసులో పని ఎక్కువగా ఉంది, లీవ్ ఇచ్చేట్టు లేరు, ట్రాన్స్ఫర్ చేసేట్టు లేరు. రెండో దారి, ఇవాళ సాయంత్రం గౌతమ్ బిర్లా మందిర్ వెళ్దామన్నాడు. అతను చూడగానే ముందు తను అతనితో పెళ్లికి రెడీ అని చెప్తే పోతుంది. అప్పుడైనా మనసులో డోలాయమానంగా ఇద్దరి మధ్య ఉగడం ఆగుతుందేమో. అది ఎటు ఊగినా విహారి మాత్రం తనకు అందడు. జానకి ఒక్కొక్క మేట దిగుదు అనుకుంది. హాల్లో విహారి కనిపించకపోతే బాగుండునని. హాల్లో అతను కనిపించలేదు, కిచెన్లో డైనింగ్ రూమ్లో కూడా లేడు, కాంతమ్మ కూడా లేదు, బహుశా పెరట్లో ఉందేమో. జానకి అటువైపు నడిచే లోపే కాంతమ్మ గొంతు వినిపించింది. జానకమ్మ ఇటు చూడండి, నేను తవ్వుతానన్న వినకుండా పాదులు సారే తవ్వుతున్నాడు అని పిలుస్తుంది కాంతమ్మ. ఎవరింటి పనులు వాళ్లే చేసుకోవడం మంచిది, అందులో గార్డెనింగ్ మంచి ఎక్సర్సైజ్ అని చెప్తున్నాడు విహారి. జానకి పెరట్లోకి నడవబోయి అక్కడే మెట్లపైన ఆగిపోయింది. ఎదురుగా విహారి ప్యాంటు మోకాళ్ళ కింద వరకు మడిచి షర్టు లేకుండా వంగి పాదులు తవ్వుతున్నాడు. అంతవరకు అటు ఇటు ఊగిసలాడుతున్న జానకి మనసు విహారి వైపు మొగ్గి నిలిచిపోయింది. ఏం చూస్తున్నావల్ల మొహం చిట్లించి, విహారి ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది. ఏం లేదని చెప్పింది. గొంతు వనక్కుండడం కొంత ఆనందం అనిపించింది. ఏమిటి వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు అని అడిగింది. ఇంటి పనుల్లో పడ్డాను, ఏమనుకున్నావు, లోపలి వెళ్ళి చూడుపో, కేక్ కూడా చేస్తున్నాను. మీరా? ఎస్. జానకి లోలికి నడిచింది. ఆ వెనకాల విహారి, కాంతమ్మ కూడా వచ్చారు. జానకి ఒవెన్ పైకి వంగి చూస్తుంటే ఆమెతో పాటు కాంతమ్మ కూడా చూసింది. ఎలా ఉంది? విహారి అడిగాడు సింకులో చేతులు కడుక్కుంటూ. బాగానే వచ్చేట్టుంది, ఏమనుకున్నావు మరి? నీకొక్కదానికి వచ్చనుకున్నావా పని అని అడిగి జానకి అని పిలిచాడు. విహారి టవల్తో చేతులు తుడుచుకుంటూ, నిన్ను మీ వాళ్ళందరూ జాకీ అని పిలుస్తారు, ఎందుకు జానకిని పూర్తిగా పిలవలేరా? జాకీ జాని అని షార్ట్ కట్లు ఎందుకు? మీ నాన్న వాళ్ళు కూడా నిన్ను అలాగే పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారంటే అని చెప్పింది జానకి. వాళ్ళని జానకిని పూర్తిగా పిలవనివ్వను కాబట్టి. నన్ను ఎవరైనా జానకిని పిలిస్తే మీద పడి రక్కేసేదాన్ని. నాకు ఆ పేరంటే ఒళ్ళు మంట, మా బామ్మ పెట్టింది. రొమాంటిక్గా ఉంటుందట, నాకేం కనిపించదు. ఇప్పుడు పెళ్ళయ్యాక ఏమనట్లేదు, చైల్డిష్గా ఉంటుందని. నాకు ఆ పేరంటే కంపరం, నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. మీ బామ్మకు మంచి టేస్ట్ ఉంది అన్నాడు విహారి. ఇంతకీ విహారి అంటే ఎవరో మీకు తెలుసా అని అడిగింది జానకి. తెలియదు, కృష్ణుడు. ఓహో. విహారి సన్నీ మూడు ఎంతోసేపు నిలవలేదు. ఫోన్ మోగితే రిసీవర్ చేసుకుని క్షణం తర్వాత పక్కన పడేసి నీకే అని చెప్పాడు. మళ్ళీ గౌతమ్తో బయటకు వెళ్తున్నావా? అవును. విహారి వెనక్కి తిరిగి పైకి రెండేసి మెట్ల చొప్పున ఎక్కేశాడు. 5 నిమిషాలే అతను కిందకి రాలేదు. ఇంకా ఎక్కువసేపు ఉంచితే కేక్ మాడిపోయేలాగుంది, తీస్తే అరుస్తాడు తిక్క మనిషి. అతను పిలిస్తే బాగుండునని జానకి అనుకుంటుండగానే దాని చుట్టూ తిరుగుతున్న కాంతమ్మ అంది, కేక్ మాడుతున్నట్టుందమ్మా. అవును, సార్ని పిలు. కాంతమ్మ పిలిచే లోపే విహారి రెండేసి మెట్లు ఒక్కసారి దిగుతూ కిందకి నడుస్తున్నాడు. సార్, కేక్ మాడుతుందేమో, తీస్తారా అని అడిగింది కాంతమ్మ. నువ్వు తీ కాంతమ్మ, విహారి ఆగకుండానే చెప్పాడు. బాగుంటే నువ్వు తిను, లేకపోతే పారే. అతను వెళ్ళిపోయాడు. జానకి ఒవెళ్ళ నుండి కేక్ బయటకు తీసింది. కాంతమ్మ వద్దంటూ మొహమాట పడినా బలవంతంగా పెట్టింది. తర్వాత రోజు కాంతమ్మ గుర్తుపెట్టుకుని విహారికి చెప్పింది, సార్ మీ చేసిన కేక్ చాలా బాగుంది. విహారి విన్నాడు. జానకమ్మ కూడా తిన్నారు, బాగుందన్నారు. ఓ అని నవ్వాడు విహారి. ఆ రోజు మధ్యాహ్నం విహారి విసురుగా బయటికి వెళ్ళిపోయాక కాంతమ్మ ఆరిన బట్టలు తీసుకుని వస్తున్న జానకితో చెప్పింది, జానకమ్మ మీ ఎత్తు పారినట్టే ఉందమ్మా, గౌతమ్ సార్తో తిరుగుతూ సార్కు అసూయ కలిగించాలని చూస్తున్నారు కదా, అది పనిచేస్తున్నట్టే అనిపించింది. సార్ గౌతమ్ సార్ పేరు ఎప్పుడు విన్నా మొహం గంటు పెట్టుకుని దుమదుమలాడుతున్నారు. జానకి రయ్యని వెనక్కి తిరిగి కాంతమ్మ తీక్షణంగా చూసింది.
కాంత మిగిలిన మాటలు మింగేసి జానకి చేతుల్లో నుండి ఆరిన బట్టలు తీసుకుని గబగబా లోనికి వెళ్ళిపోయింది. జానకి గౌతమ్ను ఉపయోగించుకుంటున్న ఫీలింగ్ ఎప్పటికన్నా ఎక్కువైంది. ఇవాళ లాస్ట్. ఈ పరిచయం ఎంత సాగదీస్తే అందులో నుండి బయటపడడం అంత కష్టం. ఇవాళ దాన్ని తుంచేయాలి. గౌతమ్ మంచి మనిషి, అతను ఇంకా ఆశలు పెంచుకొని ఇవ్వడం మంచిది కాదు. గౌతమ్ జానకి చెప్పేదంతా మాట్లాడకుండా విన్నాడు. విన్న తర్వాత అడిగాడు, ఒక మాట చెప్పండి జానకి, మీరు విహారి కలిసి జీవించడం నిర్ణయించుకున్నారా అని. దాంతో మీకు సంబంధం లేదు అని చెప్పింది జానకి. ఉంది, గౌతమ్ శాంతంగా చెప్పాడు. మిమ్మల్ని నేను తొందర పెట్టాను, మీకు కావాల్సినంత టైం తీసుకోండి, మన జీవితం అంతా ఉంది ముందు. గౌతమ్ ఇది అర్థం చేసుకోండి, నేను విహారితో విడాకులు తీసుకున్నా మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు మీరు అలా అనుకున్నా మిమ్మల్ని మార్చగలననే నా నమ్మకం. చూడండి గౌతమ్, మీరు బాధపడకూడదనే చెప్తున్నాను, అనవసరంగా ఆశలు పెంచుకోకండి అంది జానకి. ఆశలు పెంచుకోవడం ఏంటి జానకి, అందులో బ్రతుకుతున్నాను. అయితే అందులో నుండి బయటపడండి. ఓకే ష్యూర్, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు ఇదే మాట చెప్పండి, అప్పుడు మారు మాట్లాడకుండా మీ మాట వింటాను. ప్లీజ్ గౌతమ్, మన స్నేహం పాడు చేయకండి. అదే నేను చెప్తున్నాను, మీరు ఈ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుని మన స్నేహం పాడు చేయకండి. నేను మిమ్మల్ని ఒప్పుకోమని బలవంతం చేయను, కానీ నా అదృష్టం పరీక్షించుకోవడానికి అవకాశం ఇవ్వండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు జీవితం అంతా టైం ఉంది, అప్పటికి మీ మనసు మారకపోతే లేదా మీరు ఇంకెవరినైనా ఇష్టపడితే నేను అర్థం చేసుకుంటాను, అది నా ప్రామిస్. ఈలోగా మనం కలవడం కుదరదని మాత్రం చెప్పకండి. నేను రోజంతా వారమంతా ఎదురు చూసేది మీతో గడిపే ఈ సమయం కోసమే. జానకి నోరు తెరవబోతే అతను చేయెత్తి ఆపేశాడు, ప్లీజ్ అంటూ. ఆయన జానకి చెప్పింది, నాకు బరువైన డైలాగులు నచ్చవు గౌతమ్. ఓకే, గౌతమ్ తొందరగా చెప్పాడు, ఇంకోసారి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పను, కానీ ఇక మీదట మనం కలవడం కుదరదని మాత్రం చెప్పకండి, మీకు రుణపడి ఉంటాను. గౌతమ్ ప్లీజ్, జానకి ప్లీజ్. మీకు అర్థం అవ్వట్లేదు గౌతమ్, మన పరిచయం ఇక్కడే ఆగిపోతుంది, దానికి ఇక ముందు దారి లేదు, వెనక్కి వెళ్ళవలసిందే. అవసరం లేదు, వెనక్కెందుకు వెళ్ళడం, ఇక్కడే ఉందాం. ఒక టెంట్ వేసుకుని టేబుల్ కుర్చీలు అరేంజ్ చేసుకుని కూల్ డ్రింక్స్ తాగుతూ మాట్లాడుకుంటూ గడిపేద్దాం. ఇంతకు మీ దారిలో కొబ్బరి చెట్టు ఉందంటారా, చల్లటి గాలులు నీడలు. జానకి నిట్టూర్పు విడిచింది, చెప్పింది. ఉంది, మీ మాటల ఆకులతో నవ్వుల కాయలతో మీ నమ్మకమనే కొబ్బరి చెట్టు హాయి అనే చల్లగాలిని ఆనందం అనే నీడని ఇస్తుంది. సీసి, గౌతమ్ నవ్వుతూ చప్పట్లు చరుస్తూ సంతోషంగా అన్నాడు. నెల రోజులు కాలేదు, మీరప్పుడే నా దారిలో పడుతున్నారు, మిమ్మల్ని పూర్తిగా మార్చడం ఇంకెంతో దూరంలో లేదు. ఆ మాత్రం డైలాగులు మీరు ట్రైనింగ్ ఇస్తే కానీ చెప్పలేనా? అయితే అది నా గొప్పతనం కాదా? కాదు. ఓ వెల్, నో ప్రాబ్లం, అట్లీస్ట్ నేను మిమ్మల్ని మాట్లాడిస్తున్నాను కదా. నెల రోజుల క్రితం మీరు ఈ మాత్రం కూడా మాట్లాడలేదు. మీ ఇష్టం వచ్చిందనుకోండి. ఏమనుకోను, ఏదైనా. అయితే నేను ఇప్పటివరకు కన్న కలలు ఫలించాయని అనుకోనా? అదిగో, మాటలకు అర్థాలు మార్చొద్దు మీరు, నేను అన్నది అది కాదు, నాకు తెలుసు. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం, మీ ఇష్టం. అలా జానకి మళ్ళీ ఇంకో రోజు ఇంకో చోట కలుసుకోవడానికి ఒప్పుకొని ఇల్లు చేరింది. అప్పటికి విహారీ ఇంకా రాలేదు. విహారీ కోసం మనము వేచి చూడాల్సిందే. కథ కొనసాగుతుంది.